శ్రోతులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మన రక్షకుడైన యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 అమూల్యమైన మాటలను, నిజానికైతే ఆ 7 మాటలు 7 గొప్ప ప్రసంగాలు, వాటిని ధ్యానించుటకు గాను మనందరము ఈ రీతిగా చేరుకున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. యేసు ప్రభువారి మొట్టమొదటి మాట ప్రపంచమునే మార్చివేసిన గొప్ప సందేశం. ఇందులో క్షమ సువార్త ప్రాముఖ్యంగా, యేసుక్రీస్తు వారి క్షమ హృదయము, క్షమాపణ ప్రాముఖ్యంగా ఈ మాటలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హింసకు ఒక వైద్యము కావాలి అంటే ఆ మార్గాన్ని యేసు ప్రభు క్షమాపణ ద్వారా చూపించిన గొప్ప మార్గము ఇక్కడ మనకు కనబడుతున్నది. ప్రాముఖ్యంగా ఈ యొక్క దినమును గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము అని అందరూ పలుకుతూ ఉంటారు. మనకు సందేహము రావచ్చు, ఏమిటి అంటే యేసు ప్రభు వారు మరణించారు కదా, మరి ఇది శుభ శుక్రవారం ఎందుకైంది, శుభం ఎట్లయింది, గుడ్ ఏ రీతిగా అయ్యింది, గుడ్ ఫ్రైడేగా ఎందుకు మాట్లాడుతున్నారు అనే సందేహము కొంతమందికి రావచ్చు. ఇది మనందరికీ చాలా మంచి కార్యము. ఎందుకు అంటే మన పాపం నుంచి దేవుడు మనల్ని విమోచించటకు గాను మనందరి కోసము యేసు ప్రభు వారు రక్తము కార్చాడు. ఆయన సిలువలో ఆయన రక్తమును కార్చి ఆయన మనల్ని విడుదల, మన పాపం నుంచి విమోచన అనుగ్రహించాడు. కాబట్టి దీన్ని గుడ్ ఫ్రైడేగా, శుభ శుక్రవారంగా దీన్ని సంఘ పెద్దలు ధృవీకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి మరణము నిజము, ఆయన పునరుద్ధానము కూడా నిజముగా చెప్పబడినది. యేసు ప్రభు వారు కూడా ఆయన మరణానికి ముందు ఆయన మరణించబోతున్నాడు, ఆయన శిలో మార్గమును వెళ్ళబోతున్నాడు, 3 దినమున తిరిగి లేస్తాడనే సత్యం యేసు ప్రభు వారు కూడా చాలా స్పష్టంగా బయలుపరచడము మనం అనేకమైన వచనాల్లో మనము చూడవచ్చు. యేసు ప్రభు వారు కల్వరి కొండపైన, కపాలమనబడిన స్థలము గొల్గొత్తా కొండపైన ఆయన మరణించాడు. ఆయన శిలో మ్రానుపైన వేలాడి ఆయన మరణించడము మనందరికీ చాలా బాగా తెలుసు. ఆయన ఆకాశమునికి భూమికి మధ్య ఆయన వేలాడుతూ ఆయన ప్రాణమును విడిచిన విధానము మనము గమనించవచ్చు. యేసు ప్రభు వారి మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని చెప్పాడు. దేవుడు ప్రాణము పెడతాడు లేదా పెడతాడేమో అని అనలేదు, కానీ మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. యేసు ప్రభు వారు మంచి గొర్రెల కాపరి, అందుకనే ఇది శుభ శుక్రవారమైంది. ఆయన ప్రాణమును పెట్టి మనల్ని విమోచించాడు కాబట్టి ఇది శుభ శుక్రవారం, మంచి దినముగా దీన్ని ప్రకటించబడుతున్నది. యేసు ప్రభు వారు శిలువపైన 7 అమూల్యమైన మాటలను ఆయన పలికాడు. మొదటి 3 మాటలు 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన మొదటి 3 మాటలు మాట్లాడితే, తర్వాత చీకటి అంతా ప్రపంచంతో చీకటి కమ్మిన తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వ్యవధిలో తగిన 4 మాటలు ఆయన పలికాడు అన్న మాట సత్యము మనకి ఇక్కడ కనబడుతున్నది. దేవాలయపు తెర రెండుగా చేల్చబడినది. ఆ తెర గురించి కూడా మనం చూసినప్పుడు ఆయన మరణానికి ధృవీకరిస్తూ ఆ తెర చెనగబడింది. ఎందుకంటే
ఈ దేవుని ఆలయంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలము ప్రధాన యాజకుడు ఒకే ఒక్కసారి వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్తాడు. కానీ దాన్ని ఆ తెరను తీసివేస్తూ దేవుడు మనము ఆయన దగ్గరికి సమీపంగా వెళ్ళొచ్చు, ఆయన మనల్ని క్షమించాడనేది ధృవీకరిస్తూ ఈ తెర రెండుగా చేల్చబడేది. ఒకవేళ ఈ తెర గురించి మనం చూస్తే సుమారుగా 60 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవు ఈ యొక్క తెర ఉంటుంది. దీని మందము కూడా సుమారుగా 4 అంగుళాల మంది, అంటే సుమారుగా ఇంత మందము కలిగిన ఆ తెర అది. దాన్ని దేవుడు చీల్చేసి ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి, పాపం నుంచి మనల్ని విమోచించి ఇదిగో ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు. అయితే సిలువలో యేసు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. లూకాసు వార్త 23:34 ఈ మాట మనకు రాయబడింది. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీల్చివేసిరి. ఈ మాటలో మనము చాలా ప్రాముఖ్యంగా గమనించాల్సిన సత్యం ఏంటంటే దేవుని యొక్క ప్రార్థన మనము గమనించవచ్చు. మొదటిగా ఆయన మొదటి మాట, 4వ మాట, 7వ మాట, ఈ 3 మాటలు కూడా ఆయన ప్రార్థనగా మనకు కనబడుతున్నది. అంతేకాకుండా తన తండ్రితో మాట్లాడుకుంటున్న సంభాషణ మనకు కనబడుతుంది. మొదటి మాట 7వ మాటలో తండ్రి అని ఆయన బోధించడం కూడా ఆయన మనకు ఇక్కడ చాలా వివరంగా రాయబడినది. అది తండ్రికి కొడుకు కలిగిన ఆ సంబంధం గురించి ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారి బాప్తిస్మ అప్పుడు కూడా ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్న మాటను మనము చూడొచ్చు. లేదా రూపాంతర కొండపైన దేవుడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనకి లోబడి ఉండి అనే దేవుడు సెలవిచ్చిన మాటల జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అనేది చాలా సత్యంగా ఇక్కడ రాయబడి ఉన్నది. అంతేకాదు ఇక్కడ యేసు ప్రభు వారు ఈ మాటలో మొదటి మాట తండ్రి అని బోధించడంలో కూడా తండ్రితో ఉన్న సంబంధము ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. అంతేకాకుండా ఆయన మరణానికి ముందు రోజు గెత్సెమన తోటలో కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగిపోనిమ్ము అని దేవుడు ప్రార్థన చేయడం కూడా మనం చూడొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీద ఆధారపడము లేదా తండ్రితో మాట్లాడడము, తండ్రికి మొరపెట్టడం అనేది యేసు ప్రభు వారి జీవితంలో మనము చూడొచ్చు. అదే రీతిగా మన జీవితంలో కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోక ప్రార్థనలో కూడా పరలోక ముందున మా తండ్రి అని మనము ప్రార్థన చేస్తాం. కాబట్టి తండ్రిని జ్ఞాపకము చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఇక్కడ మొట్టమొదటిగా మనము చూడొచ్చు. అయితే ఇక్కడ పదే ఈ యొక్క మాటలో ఉన్నది ఏంటంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించి. ఈ వీరు, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే డూ, హూ ఆర్ దే హియర్. ఇక్కడ వీరు అనేది ఎవరు అంటే మనము చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఇటుపక్క వేలాడుతున్న దొంగల గురించి దేవుడు మాట్లాడుండొచ్చు. అక్కడ సైనికులు, చీట్లు వేస్తున్న సైనికుల గురించి ఆయన మీద మేకలు కొట్టి దిగొట్టిన ఆ సైనికుల గురించి దేవుడు మాట్లాడుండొచ్చు. పిలాతు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ సమాజం గురించి, ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. శాస్త్రులు, పరిచయల గురించి మాట్లాడుతున్నాడు. అంతకంటే ప్రాముఖ్యంగా నీ గురించి, నా గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వీరిలో నీవు నేను కూడా ఉన్నాం ప్రే దేవుని బిడ్డలారా. వీరేమి చేయుచున్నారు? మనము చాలాసార్లు దేవునికి విరోధంగా పాపము చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా మనము పాపం చేస్తున్నాం ప్రే దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొట్టమొదటి మాటలో దేవుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత వీరు అనగా నేను, నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రే దేవుని బిడ్డ. మనల్ని క్షమించాలనేది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా కనబడుతుంది. ఎందుకు వీరేమీ చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక అంటున్నారు. నిజంగా ఎరుగరా? వారు చేస్తున్న తప్పిదము, ఆ కార్యం వారికి ఎవరికి తెలియదు. దేవుడు సిలువ పైన మరణించడము, 3వ దినము తిరిగి లేస్తాడనే విశ్వాసము చాలామందికి లేదు ఆ కాలంలో. కానీ దేవుడికి తెలుసు ఆ సత్యము. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. పౌలు భక్తుని యొక్క మాటల్లో కూడా మనం చూస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక లేదా అపొస్తల కార్యములు ముందుగా చూస్తే 3:17 అక్కడ రాస్తున్నాడు, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిదిరి అని రాస్తున్నాడు లూకా భక్తుడు అపొస్తల కార్యములు 3:17. లేదా కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనము చూసినట్లయితే 2:8 కూడా లోకాధికారులకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అని రాస్తాడు. పౌలు భక్తుడు కూడా తిరిగి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:13 నేనేం చేశానో నాకు తెలియదు కనుక ఇదిగో నేను పూర్వము దూషకుడు, హింసకుడుగా ఉన్నాను అన్న మాటను ఇక్కడ సెలవిస్తున్నాడు ప్రే దేవుని బిడ్డలారా. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము తెలియక చేసిన వాటిని కూడా దేవుడు క్షమిస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు ప్రే దేవుని బిడ్డలారా. 3వదిగా ఈ యొక్క మాటలో మనము చూసినట్లయితే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని రాస్తున్నాడు దేవుడు.
వీరిని క్షమించమని. క్షమా సువార్తను గురించి దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. ప్రే దేవుని బిడ్డలారా, క్షమించడం గురించి దేవుడు రాస్తున్నాడు. వీరేమీ చేయించున్నారో వీరు ఎరుగరు గనక అంటున్నాడు. నిజానికి మొదటి మాట రెండవ మాటకు మనము ఒకసారి వ్యత్యాసం చూసినట్లయితే, రెండవ మాటలో దొంగ ఇదిగో దేవుణ్ణి అడిగినప్పుడు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని యేసుప్రభు వారు సెలవిస్తున్నాడు. ఇక్కడ క్షమించిన వెంటనే అందరూ పరదేశంలోకి ఉన్నాడని చెప్పట్లే, కానీ దేవుని యొక్క స్వభావము క్షమించడం అనేది ఇక్కడ మనకు చాలా ప్రాముఖ్యంగా కనబడుతున్నది. మనము దేవుని అడగాలి క్షమాపణ. మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానని చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు క్షమించే దేవుడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ యేసు ప్రభు వారి రక్తము ఇక్కడ క్షమాపణ గురించి కోరుకుంటున్నది. మొదటి ఆది కాండంలో మనము చూసినప్పుడు, మొట్టమొదటి గ్రంథంలో మనము చూసినప్పుడు, హేబెలు మరణించినప్పుడు తన రక్తము తన అన్న గురించి మాట్లాడింది. ఇట్ స్పీక్స్ అబౌట్ రివెంజ్. హేబెలు యొక్క రక్తము రివెంజ్ గురించి మాట్లాడితే, యేసు ప్రభు యొక్క రక్తము క్షమాపణ గురించి మాట్లాడింది. రక్తము మాట్లాడింది ప్రియ దేవుని బిడ్డ. యేసు రక్తము మాట్లాడుతుంది ఇక్కడ. దేని గురించి మాట్లాడుతుంటే, క్షమాపణ గురించి మాట్లాడుతుంది, క్షమించడం గురించి మాట్లాడుతుంది, కృప గురించి మాట్లాడుతుంది. దేవుని యొక్క రక్తము ఆది కాండము 4వ అధ్యాయం ఏబెలు రక్తములేమో రివెంజ్ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా ఆ రక్తము, ఏబెలు యొక్క రక్తము దేవునితో మాట్లాడుతుంది, కాయిన్ చేసిన తప్పిదం గురించి మాట్లాడుతుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు మనం యేసు ప్రభు యొక్క రక్తము వీరందరి గురించి మాట్లాడుతుంది, కానీ ఏమని మాట్లాడుతుందంటే క్షమించడం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఇదే. మనం కూడా క్షమాపణ గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి మాటల్లో కూడా మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క మాట ప్రవచన నెరవేర్పు, ప్రవచనాలు నెరవేరుతున్నాయి. మన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మన అపరాధము నిమిత్తం ఆయన మరణించిన విధానం మనము చూడవచ్చు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో మనము చూసినప్పుడు అక్కడ రాస్తున్నాడు దేవుడు, చివరి వచనాలు, అతిక్రమం చేయవారు ఎంచబడిన వాడు ఆయను, అనేకుల పాపమును భరించను, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసి, తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు. ఆయన క్షమించే గుణము మన గురించి కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను ఎట్లా చూపించాడు? ఆయన కుమారుని ద్వారా చూపించాడు. ఆయన కుమారుని మరణ పునరుద్ధానం ద్వారా చూపించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో అందుకని రాస్తాడు, ఇదిగో దేవుడు యేసుప్రభు వారు ఏ రీతికైతే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, మనము కూడా ఇతరుల గురించి ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు ఇక్కడ క్షమా సువార్తను గురించి ప్రస్తావిస్తున్నాడు, క్షమించడం గురించి మాట్లాడుతున్నాడు, ఇతరుల గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అనే మాటలో ప్రాముఖ్యంగా ఈ క్షమా సువార్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్షమాపణ గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ క్షమాపణ అనేది మన జీవితంలో ఉంటుందో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుతాం. దేవుని మొదటి మాట అదే మనకు తెలియజేస్తుంది, ఇతరుల గురించి ఆలోచన చేయాలి, ఇతరులను క్షమించే గుణము మన జీవితంలో మనం అవలంబించుకోవాలి. అప్పుడే నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకాలం. ఈ మొదటి మాటకు నిజమైన అర్థాన్ని మనం గ్రహించినప్పుడు ఇతరులను క్షమించి ఇతరులను కూడా దేవునిలోకి నడిపించే వారిగా మనం ఉంటాం. అట్టి స్థితి దేవుడు నీకు నాకు దయచేయలాగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, ఆజ్యం కలిగిన యేసయ్య తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమన్నావు నాయన. అటువంటి క్షమాపణ గుణము మా హృదయంలో కూడా మీరు మాకు దయచేయమని వేడుకొనచ్చు. ఇదిగో ఈ మాట ద్వారా మాతో మాట్లాడినందుకు స్తుతి చెల్లిస్తూ, మేము కూడా ఇతరులను క్షమించే స్వభావమును అవలంబించుకున్నందుకు సహాయం దయచేయమని క్రీస్తు పేరటడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నమ స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, కృపగల నాయన, శుభ శుక్రవార సమయమందు 7 మాటల కార్యక్రమంలో 2వ మాట చెప్పుటకు నీవు ఇచ్చిన అవకాశం బట్టి తండ్రి నీకు వందనములు చెల్లించుకునిచున్నాం. కార్యక్రమం కొనసాగుతుండగా ఆది నుంచి అంతం వరకు నీ నామ ఘనత కొరకు జయప్రదంగా జరిగించి ముగింప చేయుటకు నీ కృపను చూపించుము. కుడి వచ్చిన వారందరినీ ఆశీర్వదింపచేసి కార్యక్రమం జయప్రభం జరిపించుటకు ఆశీర్వదింపచేయమని వర్మలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ఇచ్చినటువంటి లేఖన భాగము ఏడు మాటల సందర్భముగా రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో, లోకాస్వార్త 23:43. యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తుకి కుడివైపు ఒకరు ఎడమవైపు ఒకరు బందిపోడు దొంగలని కూడా సిలువ వేయటం జరిగినది. ఆ విధానంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అందరూ కలిసి పిలాతు ఆర్డర్ ప్రకారము ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన అపహాస్యం చేస్తూ ఆయన హింస పెడుతున్నప్పుడు ఆ విషయం చూసి ఒక దొంగ పశ్చాత్తాపపడి క్రీస్తు వైపు చూసి, ప్రభువా నన్ను నీ రాజ్యంలో చేర్చుకుని చెప్పటం, ఆయన కరుణించటం ఈ యొక్క ప్రధాన అంశం ఈ బోధనలో. కనుక దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ అవసరత మనకు ఎంత, దీనిలో ఆత్మీయ అర్థం ఏమి ఇమిడి ఉన్నది అనేది మనం చూసినట్లయితే, ముందుగా కొద్దిగా ఆ సిలువ మరణం గురించి కొంచెం చెప్పుకుందాం. యూదా ప్రాంతము పిలాతు ఆధీనంలో ఉన్నది. ఈ పిలాతు యూదా ప్రాంతాన్ని ఏలుతున్నప్పుడు రోమ్ సామ్రాజ్యం యొక్క సార్వభౌమాధికారం క్రింద యూదా పరిపాలన కొనసాగవలసి ఉన్నది. వారు చెప్పినటువంటి రోమ్ పాలకులు చెప్పినటువంటి ఆర్డర్స్ పిలాతు అమలు జరపాలి. కనుక పిలాతు సొంతగా ఏమి చేయటానికి లేదు, రోమ్ పరిపాలకుల ఆర్డర్స్ ఇక్కడ పాటించాలి. కనుక పిలాతు ఆయనను సిలువకు అప్పగించాడు. సిలువకు అప్పగించినప్పుడు సిలువలో ఈయన కుడివైపు ఒక బందిపోటు దొంగను, ఎడమవైపు ఒక బందిపోటు దొంగను వారు ఆ దినం సిలువ వేశారు. సిలువ వేయటం అంటే రోమ్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రూల్స్ పిలాతు పాటిస్తున్నాడు కాబట్టి, ఎవరైనను మరణకరమైనటువంటి నేరము చేసినప్పుడు మాత్రమే వారిని సిలువ వేస్తారు. కనుక క్రీస్తు అలాంటి మరణంకు తగినవాడని శాస్త్రులు, పరిచయులు, పెద్దలు, ప్రధాన యాజకులు చెప్పి ఆయన బలత్కారము చేసి ఆయనను తప్పనిసరిగా సిలువ వేయవలేనని ప్రోత్సాహపరిచారు. అందువల్ల పిలాతు అప్పగించాడు. అదేవిధంగా ఇద్దరు దొంగలను కూడా వారు బందిపోటు దొంగలు కావని ఇరువైపులా ఉంచారు. అప్పుడు ఈ పిలాతు అప్పగించిన తర్వాత వీరు యేసుక్రీస్తుని సిలువ మీద ఉన్నప్పుడు అపహాస్యము చేయటం, ఆయన అంగీకరించి వేయటం, నువ్వు విడుదల చేసుకో అనడం, ఆయన చేతికి ఒక చిరక ఇచ్చి ఇది నీ యొక్క రాజధర్మము కనుక విడుదల చేసుకో, నీ తండ్రి నీకు ఉన్నాడు కదా తండ్రిని పిలిచి విడుదల చేయించుకో అని చెప్పటం, అక్కడ వారు ఎగతాళి చేయటం, ఈ దొంగ చూస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇరువురు దొంగలు నేరస్తులే. యేసుక్రీస్తు కూడా ఆ స్థానంలో నేరస్తుడిగా నిలబడి ఉన్నాడు, సిలువలో నిలబడి ఉన్నాడు. ఆ సిలువ భయంకరమైనటువంటిది, క్రూరమైనటువంటి చర్య, అసహ్యకరమైన చర్య. రెండు కాళ్ళకు మేకులు కొడతారు, రెండు చేతులకు మేకులు కొట్టి వారి బరువు వారు మోసుకున్నట్టుగా ఆ సిలువలు వేలాడదీస్తూ ఉంటారు. ఆ క్రూరత్వం కాక మళ్ళా ఆయనను ఎగతాళి చేస్తున్నప్పుడు ఈ దొంగ మేము కూడా నేరం చేసిన వారమే ఆయనతో సమానంగా, కానీ మమ్మల్ని అంత హింస పెట్టట్లేదు, అంత ఎగతాళి చేయటం లేదు, మరి క్రీస్తుని ఒక్కడే ఎందుకు ప్రత్యేకత చేస్తున్నారు, ఆయన మీద ఉన్నటువంటి
నేరమేమి, ఆయన ప్రత్యేకత ఏమి అని ఈ దొంగ ఆలోచనలో పడ్డాడు. వారికి లేదు అహింస, కానీ క్రీస్తుకు ఉన్నది. ఆ టైంలో ఈ దొంగ ఆలోచిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి పంత 27:47 ప్రకారం, 44 ప్రకారం అందరూ దూషిస్తూ ఉంటే వీరిద్దరూ దూషించినటువంటి వారే దొంగలు. కానీ ఇప్పుడు కూడా ఇంకొక దొంగ దూషించడం జరుగుతుంది. కానీ ఒక దొంగ మాత్రం మారు మనసు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది వాక్యమును బట్టి. మత్తయి 23:39 చదువుకుందాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులు ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పారు. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పారు. ఈ దొంగ అవసరమైతే, ఏదైనా చట్టంలో లొసుకులు ఉన్నట్లయితే వాటి ద్వారా అప్పీల్ పెట్టుకొని తప్పించుకొని పై అధికారులు కూడా అప్పీలు పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ దినాల్లో ఈ చట్టం ఉన్నదో లేదో తెలియదు, కానీ ఆ స్థితిలో ఉన్నారు ఇద్దరు దొంగలు. కానీ ఒక దొంగ మాత్రం తప్పించుకోవాలని, అక్కడి నుంచి విడుదల కావాలని, నీవు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా అని క్రీస్తుని అడుగుతుంటే ఇతనేమంటున్నాడు, మనము చేసిన దానికి మనము న్యాయమే అంటున్నాడు. కానీ ఈయన ఏమీ తప్పు చేయలేదు అని గమనించాడు. ఈ దొంగ ఏమీ తప్పు చేయలేదు క్రీస్తు అని గమనించాడు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి హింస, ప్రత్యేకమైనటువంటి శ్రమ, ప్రత్యేకమైన దూషణలు ఉన్నాయి కనుక ఈ దొంగ సిలువలో ఉండి ఆయన ఉన్నటువంటి శ్రమలలో కూడా దేవుడిని గమనిస్తున్నాడు. కనుక ఆయన ఏమనుకున్నాడంటే, నిజముగా ఈయన శాంతమూర్తి. అంతేకాదు, ముఖ్యంగా ఆయన ప్రభావితం చేసినది ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని హింస పెట్టేవారితో ఈయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంత హింసలో కూడా ఆయనకి ద్రోహం చేసేవారిని, ఆయనపై విరోధులని, ఆయన హింస పెట్టేవారిని క్షమించుమని తండ్రిని వేడుకుంటున్నాడు కనుక నిజంగా ఈయన ధైర్యకుమారుడే అని రెండవ దొంగ దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కనుక ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈయన దైవత్వం ఉన్నది. తండ్రి ఈయన ఏకమై ఉన్నారు యోహాను 10:30 చెప్పినట్టు, పైగా 2 పేతురు 23 చెప్పిన విధముగా ఈయన దూషింపబడుతూ కూడా ఎవరిని దూషించలేదు, ఈయన శిక్షింపబడుతూ కూడా ఎవరి మీద నింద వేయలేదు. 1 పేతురు 2:23 వ్రాయబడి ఉంది. కనుక ఈయన శాంతమూర్తి కాక వేరే వారి రక్షణ కొరకు ఆయన దేవుని ప్రార్థిస్తున్నాడు కనుక అప్పుడు ఈయన దగ్గర దైవత్వం ఉన్నదని చెప్పి నమ్మి ఏమంటున్నాడు, ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నా దగ్గరికి వచ్చేవాడు నేను ఎంత మాత్రం త్రోసివేయనని ఆయనకు నమ్మకం కలిగింది. పైగా పగవారికి క్షమించాలని, హింసించే వారి కొరకే ప్రార్థన చేయాలని ఈయన విరోధుల కొరకు దేవుని విజ్ఞాపన చేస్తున్నాడని తెలిసింది. కనుక ఆయన అడిగిన అడుగుడే ఇవ్వడును, వెతకుడి దొరుకుడు, తట్టుడి తీయబడిని సెలవిచ్చిన ప్రకారం ఈయన అడిగితే క్షమిస్తాడు. క్షమించగల శక్తిమంతుడు 9:5. కనుక ఈయన దొంగ తెలుసుకున్నాడు, ఆయన మనసును అర్థం చేసుకున్నాడు. కనుక క్షమించడానికి ఆయన దగ్గరికి వచ్చి, తండ్రి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని ప్రాధేయపడ్డాడు. వెంటనే కృపగలిగిన దేవుడు, అందుకు ఆయన వాణితో కూడా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు. పరదేశానికి పరమానంద నివాసము, పరలోక రాజ్యం, దేవుని స్థానము అక్కడ ఉంది అని ఆయన చెప్పాడు. రక్షించాడు, కృప చూపించాడు. కనుక ఈ దొంగ ఆయన వేడుకున్నప్పుడు ఆయన క్షమించాడు. క్షమించగల శక్తిమంతుడు. యోహాను 1:9 చూసినట్టుగా, యోహాను మొదటి పత్రిక చూసినట్టుగా 1:9 వ్రాయబడిన విధానం మనం చూసినట్లయితే,
మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రములుగా చేయును పవిత్రులుగా చేయును అనేటువంటిది ఆయన మనసులో ఉన్నది. క్షమించగలిగినటువంటి శక్తిమంతుడని తండ్రి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. తండ్రి ఆయనకు క్షమించి కృప చూపించి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అన్నాడు. ఎందువల్లంటే యోహాను 2:24 చెప్పినట్టు హృదయములను ఎరిగినటువంటి దేవుడు ఈయన అప్పుడు అడిగాడే కానీ సిలువలో ఉన్నప్పటి నుంచి ప్రారంభము నుంచి యేసును క్రీస్తును గమనిస్తూ ఉన్నాడని క్రీస్తుకు తెలుసు. అందుకే ఒక అడుగు ముందుకేసి పేతురు గారు యేసు హృదయాన్ని పొట్టి జక్కయ్య గారు యేసు హృదయాన్ని దోచుకున్నాడు. Luke 19 జక్కయ్య దిగిరమ్ము అన్నాడు. జక్కయ్య ఒక్క మాట కూడా అడగల కానీ ఈ దొంగ మాత్రం అడిగాడు. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు కనుక ఈ దొంగ హృదయం ముందుగానే ఎరిగి ఉన్నాడు కనుక దేవుడు మన హృదయాల్ని ఎరుగు కనుక దొంగ క్షమాపణ కోరాడు కనుక మనం చేసిన అపరాధముల కొరకు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు గ్రహించువాడు ఎవడూ లేడు అని చెప్తున్నారు కనుక మనం ఆయన్ని మనం వేడుకున్నట్లయితే దొంగ వేడుకున్నట్టుగా ఎంత పాపినైనా ఆయన చేర్చుకోగలడు కనుక మన అపరాధముల కొరకు మనము ఆయన వేడుకొని మన పాపములను ఒప్పుకొని ఆయన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నుంచి మనము పవిత్రముగా చేయడం కనుక మనము దేవునికి విజ్ఞాపన చేయాలి మన పాపముల గురించి. కనుక ప్రియమైన సంఘం మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడు మనము చేసిన అపరాధములను ఆయనకి క్షమాపణ ద్వారా విడుదల కావాలని దొంగలాగా మనం కూడా పరమానంద నివాసంలో చేరుటకు మనం విడుదల పొందడానికి దేవుని కొరకు మనం దేవుని కృప పొందాలని విజ్ఞాపన చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి JMB సంఘమునకు గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ యొక్క శుభ శుక్రవారము యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద పలిగినటువంటి 3వ మాటను చెప్పుటకు నాకు అవకాశం అనుగ్రహించినటువంటి దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అనే ఒక మాట యోహాను సువార్త 19:26-27 మనం గమనించినట్లయితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుండడం చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ యొక్క మాటకు అర్థాన్ని మనం గమనించినట్లయితే అమ్మ నీకు ఒక కుమారుడు అనుగ్రహించున్నాను, ఇక మీదట యోహానే నీ కుమారుడు, నీ పోషణ భారం అంత అతనే చూచుకొనును. యోహానును చూచి నేను ప్రేమించిన యోహాను, ఇక నుండి ఆమెయే నీ తల్లి, ఆమెను పోషించు సన్మానించు అనే యొక్క మాట ఈ మాటకు సంబంధించినటువంటి అర్థంగా మనం గమనించవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో 9 నుండి 12 గంటల వరకు 3 మాటలు మాట్లాడినారు. 12 నుంచి 3 గంటల వరకు 4 మాటలు మాట్లాడినట్లుగా మనం గమనించవచ్చు. మరి 7 మాట ఈ యొక్క 7 మాటల్లో 2 విభాగాలుగా మనం చేసినట్లయితే మొదటి 3 మాటలు ఇతరుల యొక్క క్షేమం కొరకు రక్షణ కొరకు మాట్లాడినటువంటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాము. మొదటిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు సిలువలో భయంకరమైన వేదనలో బాధల్లో ఉన్నప్పటికీ తన తల్లి అయినటువంటి మరియా శిష్యుడు ఆ యొక్క సిలువ చెంత ఉండుట చూచినాడు. మరి మరియమ్మ యొక్క వేదన బాధను మనం గమనించినట్లయితే ఆమె యొక్క ధనిరాలు అయినటువంటి మరియమ్మ యొక్క జీవితము ఎంతో విషాదకరమైనటువంటి జీవితంగా మనము చూస్తూ ఉన్నాము. నిస్సహాయ స్థితిలో కుమారుని యొక్క వేదను బాధను ఆమె చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అలాంటి భయంకరమైనటువంటి వేదనలో ఉన్నప్పటికీ తన తల్లిని శిష్యుని చూచి తన యొక్క బాధ్యతను మరి వాళ్ళ ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగాల ద్వారా తెలుసుకుందాం. సామెతలు 23:22 గమనించినట్లయితే నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అనే ఒక వాక్య భాగాన్ని ఆయన అనుసరిస్తున్నట్లుగా మనం చూడవచ్చు.
సామెతలు 17వ అధ్యాయము 17వ వచనములో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను. మరి యేసు ప్రభు అప్పటికి సిలువలో బహు వేదనలో శ్రమలో ఉన్నప్పటికీ వాక్యమును నెరవేర్చుచుండగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఏ రీతిగా ఉన్నాము, వాక్యాన్ని అనుసరించే వారంగా మనము ఉండాలని ఈ వాక్యం ద్వారా మనకు యేసు ప్రభు తన యొక్క ప్రేమను బాధ్యతను మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డగా ఉంటాడంట. అలాంటి అవిశ్వాస జీవితము మనలో ఉండకూడదని ఈ యొక్క సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు మరి ఒకసారి ఈ యొక్క దినాన్ని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కుటుంబమును పట్టించుకున్నటువంటి వాని వలె ఏ క్రైస్తవుడు ఉండకూడదు. నిజమైన క్రైస్తవుడు ఇతరులను గురించి ఆలోచించేవారిగా ఉండాలి. రెండవదిగా గమనించినట్లయితే యేసు ప్రభు మొదట మాటలో తన యొక్క బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని అనుసరిస్తున్న మనం కూడా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అవిశ్వాస జీవితాన్ని మనం వదులుకొని విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని ఒక వాక్య భాగంలో ఉంది. అట్లాగే ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో గమనించినట్లయితే వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు అని యొక్క ఆజ్ఞను ఆయన సిలువలో కూడా నెరవేరుస్తున్నట్లుగా మనకి మాదిరి చూపుతున్నాడు. మాదిరి యేసు ప్రభు యొక్క ఈ యొక్క మాటల్లో ప్రేమ మాదిరి అనేది మనము గమనించవలసి ఉన్నది. ఈ లోకంలో క్రీస్తును కలిగినటువంటి మనము ప్రేమ కలిగి ఇతరుల ఏళ్ళ ప్రేమ కలిగి ఉండాలి. అలాగే క్రీస్తును కలిగి ఉన్న మనము ఇతరులకు మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితము జీవించాలని ఈ యొక్క శుభ శుక్రవారం నాడు ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని హెచ్చరించుకుంటున్నాం. మరి యేసు ప్రభు మరి ఈ యొక్క ఎఫ్సీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1లో చూసినట్లయితే పౌలు ఏమంటున్నాడంటే నేను క్రీస్తును పోలి నడుచున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని ఆయన యొక్క వాక్యభాగంలో మనం చూస్తూ ఉన్నాము. మరి మనం దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి వారిగా ఈ లోకంలో జీవించాలి అని అంటే క్రీస్తును పోలి యొక్క వాక్యానుసారమైనట్టు జీవితాన్ని మనము జీవించేవారముగా ఉండాలి. మొదటిగా ఆయన బాధ్యత మరవనే యొక్క మరువని కుమారునిగా మనం చూస్తున్నాము. రెండవదిగా ధర్మశాస్త్రము నెరవేర్చున్నటువంటి కుమారునిగా మనం చూస్తున్నాము. మూడవదిగా ఆయన అందరికీ రక్షకుడే కానీ తల్లికి రక్షకుడుగా సంరక్షకుడుగా ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అని యోహానుకి అప్పచెప్తున్నాడు. యోహానుకి ఎందుకు అప్పచెప్పవలసి వచ్చిందంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో గమనించినట్లయితే రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడుగా ఆయన ఉన్నాడు. అంతేకాదు మరియమ్మ మరి సిలువు చెంత నుంచొని ఆమె ఎంతో కుమారుడైనటువంటి యేసు ప్రభు ఒక జీవితంలో జరిగినటువంటి వేదన బాధలన్నిటినీ ఆమె నిస్సహాయ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటూ సుమయోని యొక్క ప్రవర్త యొక్క ప్రవచనాన్ని కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో సుమయోని ప్రవక్త చిన్న కుమారుడుగా ఉన్నప్పుడు ఆమె ఆలయంలోకి తీసుకెళ్ళినప్పుడు నీ హృదయంలో ఖడ్గము దూసుకొని పోవును అనే యొక్క మాటలకు ఆదరణగా తల్లి అయిన మరియను యోహానుకు ఇదిగో నీ తల్లి అని అప్పజెప్పినట్లుగా ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం గమనించవచ్చు అను మాటలు. మరి తర్వాత దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం కూడా ఒకరినొకరు ప్రేమింప బదులమై ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో గమనించినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? అంటే ఏది మన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది
ఎడబాపదు అనేది ఒక వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోగలము. తరువాత పరమగీతములు 8వ అధ్యాయము 6-7 వచనాల్లో గమనించినట్లయితే ప్రేమ మరణమంత బలమైనది, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ప్రేమ మరణమంత బలమైనదంట, అగాధ జలములు కూడా ప్రేమను ఆర్పజాలవు. కాబట్టి ఆయన ప్రేమగల హస్తాల్లో మనం అందరము చేరేవారుగా ఉండాలి. ఆ రీతిగా యెషయా 49వ అధ్యాయము 15-16 వచనాలలో మనం గమనించినట్లయితే 15-16 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన తండ్రి పిల్లను మరచున్న వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను అనే ఒక వాగ్దానాన్ని మనము గమనించుకోవాలా. తరువాత 65:2 యెషయా 65:2 లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎన్ని మార్లు మనం శుభ శుక్రవారాలు ఎన్ని ఆచరించినప్పటికీ ఒక వాక్యం దేవుడు మన కొరకు పడినటువంటి శ్రమలను బాధలను మరచిపోయి ఈ లోకరీతిగా జీవిస్తున్నటువంటి మనలను మరి ఒకసారి 2022వ సంవత్సరంలో శుభ శుక్రవారము ద్వారా ఈ యొక్క 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి ముఖ్యంగా భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావము మరి క్రైస్తవ విశ్వాసుల మీద సంఘం మీద పడకుండాట్లుగా ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ప్రతి క్రైస్తవ విశ్వాసి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ లోబడి దేవుని యొక్క బలమైన చేతుల్లో మనము ఉండులాగున దేవుని కృప కొరకు మనము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలని ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశముగా అని నేను గ్రహిస్తూ మీకు చెప్తూ ముగిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు మీ అందరికీ శుభములు. యేసుక్రీస్తులు మీద పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఈ సమయమున యేసుక్రీస్తు శిలువ మీద వేదన పడుతున్నాడు. చాలా ఘోరమైన పరిస్థితి. ఆ సమయమున తండ్రి నిశ్శబ్దంగా ఉన్నాడు. చాలామందికి ఈ యొక్క మాటలు ఆ రోజు కూడా గ్రహించలేదు. వాళ్ళకి అర్థం కాలేదు, దాని యొక్క అర్థం గ్రహించలేదు. ఈరోజు వరకు ఎందుకు ప్రభు ఆ రీతిగా కేక వేశాడు? అది ఒక ఓటమితో కూడిన ఒక మాట, లేక ప్రభు ఓడిపోయాడా? నిరుత్సాహంతో నిరాశతో పలికిన మాటగా కొందరు భావిస్తున్నారు. ఈరోజు అనేకమైన ప్రశ్నలు, యేసుక్రీస్తు నిజంగా ఆ రీతిగా విడవబడ్డాడా తండ్రి చేత? తండ్రి కుమారుణ్ణి విడవగలడా? ఎందుకు ఆ రీతిగా జరిగింది? కొంతమంది ప్రసంగాల్లో నేను విన్నాను, వాళ్ళు అంటారు ప్రభు అయిన యేసుక్రీస్తు లోక పాపాన మోసుకుంటున్నాడు కనుక, తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన చూడలేకపోయాడు కుమారుణ్ణి. నా ప్రశ్న ఏంటంటే, ప్రియకుమారుడు కదా ఆయన, తండ్రికి ప్రియకుమారుడు అయినప్పుడు తండ్రి ఏ రీతిగా కుమారుని విడిచిపెట్టగలడు? ఆ యొక్క వేదన పడుతున్నప్పుడు తండ్రి ముఖం ఏ రీతిగా తిప్పుకోగలడు? నిజంగా గమనించినట్లయితే దేవుని వాక్యానుసారంగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సిలువ మీద తండ్రి యేసుక్రీస్తుతో పాటు ఆ సిలువ మీద వేదన పడుతున్నాడు. గాడ్ వాజ్ విత్ జీసస్ క్రైస్ట్ సఫరింగ్. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో మనము గమనిస్తాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ధ్యానించినట్లయితే ఇది యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా పలుకుతున్న మాటలు, యేసుక్రీస్తు మానవుడుగా ఒక మనిషిగా పలుకుతున్న మాటలు. జీసస్ హ్యుమానిటీ ఈజ్ రివీల్డ్ ఇన్ దీస్ వర్డ్స్. యేసుక్రీస్తు మరి తండ్రి చేత విడువబడటము, తండ్రి లేడు ఆ స్థలములో అనిపిస్తుంది. అక్కడ మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం అటువంటి అనుభవాలు ఉండొచ్చు. యేసుక్రీస్తు అంత కాకపోయినప్పటికీ కొంతవరకు మరి యేసుక్రీస్తు యొక్క శ్రమను కానీ యేసుక్రీస్తు వేదనని మనం ఊహించలేము. వీ కెనాట్ ఇమాజిన్ ది యాగనీ అండ్ సఫరింగ్ జీసస్ క్రైస్ట్ వెంట్ త్రూ.
కానీ మన జీవితాల్లో కొంతవరకు మనం అటువంటి పరిస్థితి అనుభవిస్తుంటాం. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, మన ప్రియులు మనం పోగొట్టుకున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రానప్పుడు, ప్రభు ఎక్కడున్నాడు, నా తండ్రి ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడిని విడిచిపెట్టాను, మర్చిపోయాడు, ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాను కదా కానీ దేవుని సన్నిధి నేను అనుభవించలేకపోతున్నాను, దేవుడు నా యొక్క చేయిని విడిచిపెట్టాడు అనుకున్న దినాల్లో ఈ యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు పలికిన మాటలు మనకెంతో ఆదరణ. ఈ మాట పలకటంలో ప్రభు మనకి బోధిస్తుంది ఏంటంటే, నాకు అర్థమవుతుంది మీరు వెళ్తున్న మీరు పడుతున్న శ్రమలని, మీరు పడుతున్న పరిస్థితి నాకు తెలుసు, మీ యొక్క వేదన నాకు తెలుసు. మీరు గ్రహించలేరు, కొన్నిసార్లు మనం గ్రహించలేం. ఈ యొక్క చెడు జరిగింది కదా నా జీవితం, దీంట్లో మేలే రీతిగా జరుగుతుందని మనం గ్రహించలేం. కానీ ప్రభు అంటున్నాడు, ఐ అండర్స్టాండ్, మీ యొక్క వేదన మీ యొక్క శ్రమలు నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను అనుభవించాను ఆ యొక్క వేదన. అందుకని నేను బిగ్గరగా కేక వేసి, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని బిగ్గరగా కేక వేశాను. ఈ యొక్క వాక్యము చదివినప్పుడు, ఈ మాట మనం విన్నప్పుడెల్లా ప్రభు మన యొక్క పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు అని తెలుసుకోవాలి. హీ నోస్ అండ్ హీ అండర్స్టాండ్స్ మై సిచ్యువేషన్. అదే కాకుండా చివరిగా ఈ యొక్క వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభు కీర్తన 22వ సంకీర్తన మొదటి అధ్యాయం మొదటి వాక్యం చదువుతున్నాడు, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సామ్ 22:1, ఏ రీతిగా కీర్తనకారుడు అనుభవించాడో ప్రభు ఆ మాటలను తిరిగి పలుకుతున్నాడు. ఎందుకు? వై డస్ జీసస్ రిపీట్ దోస్ వర్డ్స్? మొదటిగా మనందరికి తెలుసుకోవాలి ఆ వాక్యం, ఆ యొక్క కీర్తన చదవాలి. ఆ రోజు ఆ శిష్యులకి ఆయన జ్ఞాపకం చేస్తున్నారు, ఈ కీర్తన చదవాలి మీరు. యేసుక్రీస్తు ప్రార్థన జీవితంలో కీర్తనలకి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. ఇన్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సామ్స్ వెర్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకు ఆ సమయంలో మరి ప్రభువుకి ఎందుకు ఈ కీర్తన జ్ఞాపకం వచ్చింది? ఎందుకంటే ఆ కీర్తన మనం జాగ్రత్త గమనించినట్లయితే దేవుని వాక్యంలో కీర్తన 22 ఆ కీర్తన అంతా చదవాలి క్రైస్తవులుగా మనం. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ శ్రమల్ని ఆ యొక్క కీర్తన రాయబడింది ప్రవచన రీతిగా. 24వ వచనంలో ఆయన బాధపడు వాడిని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు, ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను. ద ఫాదర్ డిడ్ నాట్ టర్న్ హిస్ ఫేస్. ఆయన ముఖం తిప్పుకొనలేదు, దాచిపెట్టలేదు ఆయన. కానీ ఇక్కడ ఏం రాశారంటే, ఆయన మొరపెట్టగా ఆయన ఆలకించను. ఏ రీతిగా కీర్తనకారుడు అనుభవించాడో యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ అనుభవాన్ని. ఈ యొక్క వాక్యం వింటున్న మనము ఎప్పుడైతే మనం దేవుని చేత విడువబడ్డాం అనిపిస్తుందో, వెన్ యూ ఫీల్ ఫర్ సేకెన్ బై గాడ్, ఏ రీతిగా ప్రభువుని దేవుడు విడిచిపెట్టలేదో, తండ్రి విడిచిపెట్టలేదు, ఎంతవరకు అంటే ఆయన మరణించినప్పటికీ ఆయన మరణం జయించి తిరిగి లేచాడు, అంతవరకు తండ్రి విడిచిపెట్టలేదు. ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క ఆదరణ మనకి ఈ వాక్యం ద్వారా, అట్టి కృప ఈ యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మన యొక్క పరిస్థితులు దేవుని యొక్క కృపను మనం అనుభవించి ధైర్యం పొంది దేవుడు మనల్ని దీవించి నడిపించను గాక, దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. క్రీస్తు సిలువలో పలికిన 5వ మాట, యోహాను 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగి లేఖనం నెరవేర్చున్నట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఇది యేసయ్య కోరిక. యేసు క్రీస్తు ఈ లోకంలో రావడానికి 1000 సంవత్సరాలకు ముందే దావీదు ఈ మాటలు రాస్తాడు. కీర్తన 69:21, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికే అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. యేసుక్రీస్తు జీవితంలో ప్రతి కార్యము లేఖనము నెరవేర్పు అని మనం తెలుసుకోవాలి.
బాధలు పడుచున్న వ్యక్తి నోటికి పెట్టుకోనంత వికారమైన పదార్థాలు పుచ్చుకునేందుకు ఇవ్వబడ్డాయి. కానీ ఆయన పుచ్చుకోలేదు. కారణం ఒక్కటే, పదార్థం మత్తెక్కిస్తుంది, నొప్పి బాధ తెలియకుండా చేస్తుంది. ఈ పదార్థము లోక పాప పరిహారార్థ నిమిత్తము. యేసు ప్రభు బాధలు పడాలి, శ్రమలు అనుభవించాలి, అలా బాధపడాలని యేసయ్య ఎంచుకొని పరలోకం వదులుకొని లోక పాప పరిహారార్థ నిమిత్తం శ్రమలు పొంది మరణించుటకు మరి మానవతారుడుగా ఈ లోకంలో జన్మించాడు అని అది ఆదికాండం 3:15 దేవుని నిర్ణయం. నీకును స్త్రీకును స్త్రీ సంతానానికి వైరము కలుగు చేస్తున్నాను, నిన్న అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడెం మీద కొట్టుదు అని చెప్పాను. ఇది ఆది కాలంలో యేసయ్య గురించి దేవుని సంకల్పము గురించిన సాతాన్తో చెప్పిన మాట. పాపంలో పడి ఉన్న జీవితాన్ని మానవునికి మొదటి వాగ్దానం ఇది. ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు యేసు ప్రభు మేఘారూఢుడై వచ్చేంత వరకు జీవించే మానవులందరికీ ఈ వాగ్దానం అవసరమై ఉన్నది. మాట శిలువ శ్రమలు మరణ పునరుద్ధానం అన్ని లేఖనం ప్రకారమే నెరవేర్చున్నాయి. 1 కొరింథీ 15:3 లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం 3వ దినము లేపబడెను. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము ఆ శిలువ బాధను భరించాను, దప్పిగొనినాడు. అనేకులు పాపదాహము నిమిత్తము వారి విడుదల కొరకు రక్తము కార్చినాడు, దప్పిగొన్నాడు. యేసయ్య జీవించిన దినంలో సమరయ స్త్రీని దాహనము నీళ్ళిమ్మని అడిగినాడు, కానీ ఆమె అంటుంది, నీవు నన్ను ఎలా అడుగుచున్నావు, నేనెలా ఇచ్చేది, ఇస్తే నీవెలా త్రాగుతావు అంటున్నది అంటూ ప్రశ్నించింది. యేసుక్రీస్తు ఉద్దేశము ఈమె పాప జీవితం నుండి మరలిచ్చి దేవుని రాజ్యంలో చేర్చాలని యేసయ్య అడిగిన మాట. అందుకే ఆమెతో సంభాషణ ఈ విధంగా పొడిగించాడు. ఆయా మాటలతో ఆమె మార్పు నుండి పాపపు జీవితం వదిలి ఆమె ఆ సమరయ్యలోని అనేకులు ప్రభు చెంతకు నడిపించింది. ఒక సాక్షిగా ఉన్నది, నీవెలా ఉన్నావు, మరి ఆమె చెప్పిన మాట, నన్ను అడిగితే నీకు జీవదైలం ఇస్తాను అనగా నూతన జీవితం నీకు ప్రసాదిస్తాను, ఇది ఆమెతో అన్నమాట. అలాగే నీవు అడిగితే నీకు నూతన జీవితం ప్రసాదిస్తాను అన్నాడు. ఎప్పుడు ఆమె తన పాపపు కుండను విడిచిపెట్టి వెంటనే ఆమె జీవమును పొందుకున్నది. అలాగే నీవు కూడా పాపారవత జీవితం విడిచి నూతన జీవితం జీవించాలన్న ఆశ తృష్ణ ఉంటే, నిర్ణయం నీకు ఉంటే నీకు కూడా ఇస్తానన్నాడు. ఈ దినము కూడా రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఈ దప్పిక అనే లక్షణం నరకంలో ఉండే బాధ మనుషులు పడకూడదని దప్పిక కలిగి ఉన్నాడు. లూకా 16:24 ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ అబ్రహాంతో అంటున్నాడు, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లతో ముంచి నా నాలుగును చల్లార్చడు లాజరును పంపము, నేను యజ్ఞంలో జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేస్తున్నాడు. ఈరోజు కూడా ధనవంతుడు మరియు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన అనేక మంది, అలాగే నిజ క్రైస్తవులుగా జీవించని ప్రజలు ఈ యాతన అనుభవిస్తున్నారు. కనుక ఆ నరకశిక్ష నుండి మమ్మల్ని తప్పించేందుకే క్రీస్తు నేను దప్పిగొనుచున్నాను అని పలికాడు. కావున ఇంకా రక్షణ పొందిన వారు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి క్రీస్తు దాహము తీర్చేవారుగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఎన్ని నిమిషాలైంది? ఇంకా ఉందా? ఇంకా 3 నిమిషాలు ఉందా? యేసయ్య దాహం సిలువలో వేయు సందర్భంలో యేసయ్యకు సైనికులు మమ్మారు దాహమునకు ఇవ్వ ప్రయత్నించారు. మొదట గొల్గొతాను పడిన స్థలమునకు వెళ్ళిన తర్వాత సిలువ వేయక మునుపు చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకు త్రాగనిచ్చారు, కానీ ఆయన దాని రుచి చూచి త్రాగలేదు. మత్తయి 27:33-34 సిలువ వేయబడే వారికి కొంచెమైనా బాధ తగ్గించుట కొరకు
మత్తు పుట్టించు ఈ పానీయము సైనికులు ఆ నేరస్తులు ఇస్తారు. కానీ ప్రభు మత్తు కొనుటకు ఇష్టపడలేదు. తన బాధను పూర్తిగా స్పృహలో ఉండి అనుభవించుటకు యేసయ్య ఇష్టపడ్డాడు. రెండవదిగా యేసయ్య ఏలీ అలీలామ సమక్తాన్ని కేక వేసినప్పుడు ఒకతను పరిగెత్తుకుని పోయి స్పంజీ తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాడు. మత్తయి 27:46-48 మిగిలిన వారు ఎగతాళిగా ఓరకుండి ఏలి అతను రక్షించునేమో చూతము అని హేళన చేసిరి. ఈ భాగంలో వారు చిరకను ఆయనకు త్రాగనిచ్చారు. కానీ ఆయన త్రాగనో లేదో మనం ఎరుగము. కానీ చివరగా దప్పికొనుచున్నాను అని ప్రభువు పలికినప్పుడు ఒక సైనికుడు ఒక స్పంజిని చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించారు. యేసయ్య తన ఆత్మను అప్పగించక మునుపు ఆ చిరక పుచ్చుకున్నట్లు మనము చూడగలము. యోహాను 19:29-30 నిజమునకు యేసయ్య శారీరక దాహము కన్నా ఆయన ఆత్మల దాహముతో నిండుకొని ఉండెను. యోహాను సువార్త 4:00 యేసయ్య సమరయ స్త్రీని దాహమును అడిగెను, దాహమును కిమ్మని. ఆయన ఎంతమాత్రము అచ్చట నీళ్లు త్రాగినట్లు లేదు. సమరయులు రక్షణ పొందవలనన్నదే ఆయన దాహం. వారికి జీవబలము జలమును ఇచ్చుటయే ఆయన ధ్యేయము. ప్రేమైన సోదరుడా, సోదరి, నీ ఆత్మరక్షణను గురించి దాహము ఆయన నేటికి కలిగి ఉన్నాడు. శిలువపైన ఆయన జరిగించిన విమోచన కార్యము అనంతరము ఆయన మానవ రక్షణార్థం సంపాదించిన విమోచన ఎందరు అంగీకరించరాదరా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. తానెచ్చు జీవజలము ఎందుకు గైకొందురా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనము విమోచింపబడవలనను ఆయన అన్నదియే ఆయన కోరిక. ఆయన దాహము. ప్రియ సోదరుడి, సోదరుడా, ఆయనెచ్చు జీవజలమును అంగీకరించితివా? నీకై దప్పికొన్న ప్రభువును సంతోషపరిచావా? లేక ఇంకనూ దుఃఖపరిచదవా? నీ కోరికై శ్రమ పొందిన ప్రభు సిలువ త్యాగమును ఒకసారి చూడము. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు సిలువ మీద పలికిన 6వ మాట సమాప్తమైనది అనే మాట యోహాను సువార్త 19:30 ఉంది. సమాప్తమైంది. ఏమి సమాప్తమైంది? సమాప్తమైంది అంటే మానవుని యొక్క విమోచన కార్యక్రమము ఆయన సమాప్తి చేశాడు. ఆయన రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు అని హెబ్రీ రాసిన పత్రికలో ఉంది. అయితే ఆ రక్తం ఎవరి రక్తం ఉండాలా? దేవుని రక్తమే పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము. ఆ రక్తము యేసుక్రీస్తుదే. ఆ రక్తమే మనకు పాప విమోచన క్రయధనము. ఆ రక్తమే. రూతు గ్రంథములో 2వ అధ్యాయములో 20వ వచనములో రూత్ అంటది బోయెజును గురించి. ఆయన మన సమీప బంధువు, సమీప బంధువుడు. అది యేసుక్రీస్తుకు సంకేతము. యేసుక్రీస్తు మనకు సమీప బంధువు. ఇంకోటి ఏంటంటే ఆయన మనను విమోచించుటకు సమర్థుడు. ఆయనకు ఇష్టము మనల్ని విమోచించాలని. ఆయన అటువంటి వాడు అని రూతు, నయోమి రూతుతోటి చెప్తుందన్నమాట. కనుక దేవుడు మనకు అటువంటి దేవుడు. మరి ఇంకోటి ఏంటంటే మన ప్రధాన కాపరి. ఇంతకుముందు ప్రధాన కాపరి అని ఉండేవాడు యూదులకు. ఏటేటా సంవత్సరానికి ఒక్కసారే తన రక్తము కాదు, తనది కాని రక్తముతోటి అతి పరిశుద్ధ స్థలములోనికి ఒక్కసారే వెళ్తాడు అతను ఒక్కడే. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే అక్కడ సిలువ మీద ప్రాణము పెట్టేశాడో ఆ సమయంలో దేవాలయపు తెర పై నుండి క్రిందికి చినిగిపోయింది. ఆయన దానిలోకి ప్రవేశించినాడు. ఆయన ప్రవేశించినాడు కాబట్టి ఆయనను నమ్ముకున్న వాళ్ళు మనమందరము కూడా
అదేవిధంగా ఆయనతోటి మనము ప్రభు సన్నిధికి మేము మనము పోవచ్చు అన్నమాట. అది సంగతి ఇక్కడ. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయంలో వాక్యము, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట ఉంది. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనే మాట ఉంది. ఎవడును దేవుని ఎన్నడును ఎప్పుడైనను చూడలేదు. అయితే యేసుక్రీస్తు దేవుణ్ణి మనకు చూపించాడు. యేసుక్రీస్తు అక్కడ అది అంటాడు, కొలసీలు రాసిన పత్రిక 2:9 దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించాను. మనము క్రీస్తును చూచినప్పుడు దేవుని చూచినట్టే, దేవుని లక్షణాల్లో, దేవుని మంచితనములో, దేవుని గుణములో అన్నిట్లో ఏ మినహాయింపు లేకుండా పూర్తిగా యేసుక్రీస్తులోకి వచ్చింది. అదే మనం చూస్తామాట. కనుక ఈ విషయంలో పేతురు రాసిన పత్రిక 1 దానిలో అంటాడంటే, మనము అమూల్యమైన రక్తము చేత విమోచింపబడినాము. అమూల్యమైన రక్తము, నిష్కలంకము, నిర్దోషము అయినటువంటి రక్తము, గొర్రెపిల్ల రక్తం అన్నమాట, అమూల్యమైన రక్తము. కనుక ఆయన మన కోసం ఎంత గొప్ప కార్యము చేశాడు. అదేదో గ్రీకులో ఒక మాట ఉంది, టెటెలెస్తాయి అని. సరే, దాని యొక్క భావం ఏంటంటే, మానవ విమోచన కొరకు చేయవలసిన కార్యమును సంపూర్తిగా ఆయన నెరవేర్చాడు. మినహాయింపు లేకుండా ఇంకా ఎవరు దానికి ఏమన్నా చేర్చనక్కర్లేదు, ఏది దానిలో నుంచి తీయనక్కర్లేదు. పూర్తిగా మానవుని విమోచన కార్యక్రమము ఆయన పూర్తిగా చేశాడు. అది మనం చూస్తుంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఎంతోమందిని స్వస్థపరిచాడు. ఒక దినమున ఒక పక్షవాయువు గల వ్యక్తిని ఆ ఇల్లు కిక్కిరిసి ఉన్నందున లోపలికి రాలేక ఆయన స్నేహితులు మంచం మీద పైకి తీసుకుపోయి పై కప్పులో ఒక సందు చేసుకొని మంచాన్ని ఆయన కిందికి దింపారు. ఆయన వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి మెచ్చుకున్నాడు, చాలా సంతోషపడ్డాడు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, నీ జబ్బు బాగోతుంది అనలే, నీ పాపములు క్షమించబడినవి. దేవునికి ఆయన యొక్క ఆయన విలువల్లో ముఖ్యమైనది పాప క్షమాపణ. పాపముతోటి మనం దేవుని ఎదుర్కోలేము, పాపముతోటి దేవునితో ఎదుర్కోలేము, దేవుణ్ణి ఎదుర్కోలేము. మీ పాపములు క్షమించబడిన అన్నవి. తర్వాత ఇంకొకసారి ఒక వ్యక్తి 38 కోనేటి దగ్గర పడి ఉన్నాడు పక్షవాయువుతోటి. అక్కడ కూడా అదే మాట అన్నాడు, నీ పాపములు క్షమించబడినవి. మనం స్వస్థపరచబడి పాపములు క్షమించబడకపోతే దానివల్ల ఏమీ లాభం లేదు. మనకు ముఖ్యమైన సంగతి పాపము యొక్క క్షమాపణ. అది యేసుక్రీస్తే చేయగలడు, యేసుక్రీస్తే చేయగలడు. స్వస్థత అనేది అది దేవుడిచ్చేటువంటి కార్యక్రమం. ఆయన సృష్టికర్త, ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టినాడు, తన రక్తము గార్చాడు. ఆయన ఒక్కడే మన పాపమును క్షమించగల స్తోమత, అర్హత కలవాడు. ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో 3:23-24 ఏముందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ నుండి తొలగిపోయినారు. అందరూ కొద్ది గొప్ప, అందరిలో ప్రతి వారిలో పాపం ఉంది. ప్రతి వారిలో పాపము లేదు అని చెప్పగలవాడు ఎవరు లేరు. యేసుక్రీస్తు ఒక్కడే ఒకరోజు వాళ్ళతో అన్నాడు, నాలో
పాపము ఉందని ఎవరు నిరూపించగలరు అని సవాల్ చేశాడు. ఆ రకంగా సవాల్ చేసిన వాడు ఎవరు లేరు మానవ చరిత్రలో. యేసుక్రీస్తు ఒక్కడే, ఆయనే మన పాపములు క్షమించగలవాడు. ఇది ఈ విధంగా ఉంటే మత్తయి 17వ అధ్యాయంలో 5వ వచనంలో రూపాంతరపు కొండ అనుభవం ఉంది. యేసుక్రీస్తు ఆ కొండ మీదకి పేతురు, యాకోబు, యోహాను ఆ ముగ్గురిని మట్టుకే తీసుకుపోయాడు. తీసుకుపోయి వాళ్ళ ఎదుట రూపాంతరము చెందాడంట. వాళ్ళు చూచారు యేసుక్రీస్తు యొక్క మహిమను చూచారు. ఏదేదో పేతురు ఎట్టెట్టో మాట్లాడాడు, అయ్యా నీకు ఒక పర్ణశాల, వాళ్ళకు ఒక పర్ణశాల మేము కడతాను. ఎందుకంటే ఆ టైంలో యేసుతో కూడా మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక మేఘం లాగొచ్చింది, వాళ్ళందరూ కనపడకుండా పోయినారు. ప్రభు అయిన దేవుడు మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. మనము ఎన్నెన్నో సంగతులు జరిగిస్తూ ఉంటాము, ఎన్నెన్నో పండుగలు ఆచరిస్తూ ఉంటాము. క్రిస్మస్ పండుగని, యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గొప్పగా ఆచరిస్తాము. మరి యేసుక్రీస్తు చనిపోయిన దినము మనం శుభ శుక్రవారం అని ఆచరిస్తాము. అయితే యిర్మీయాలో అంటాడు, యిర్మీయా గ్రంథము చూద్దాము, అక్కడ 17వ అధ్యాయము 17:9 అంటాడు, 17:9, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. బా, మనందరి సంగతి మన యొక్క వ్యాధి నిర్ణయము అదన్నమాట. హృదయము, మన హృదయము అదే ఏమంటాడంటే మోసకరమైనది, మనల్ని మోసం చేస్తుంది మన హృదయము, మన తలంపులు, మన ఊహలు. బయటికి బాగా ఉండొచ్చు, గౌరవంగా కనిపించవచ్చు, అందరి దృష్టిలో మనం మంచివాళ్ళము, భక్తిపరులమని అనిపించుకోవచ్చు, కానీ హృదయమును దేవుడు పరిశీలిస్తాడు. మన ఊహలు, మన ఊహలు ఎట్లా ఉంటాయి, మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన తలంపులు ఎట్లా ఉంటాయి, అపవిత్రమైన తలంపులు, మోసకరమైన తలంపులు అవి ఉంటే మనం ఆయన దగ్గరకు పోలేము. నేను కూడా అనుకున్నా చాలాసార్లు, అయ్యా నాకున్న జబ్బులు నువ్వు బాగుచేయమని చెప్పినాను. అడిగితే ఆయన అన్నాడు, పాపము దాన్ని వదిలిపెట్టాలా, తలంపులో పాపము, ఊహల్లో పాపము, వీటన్నిటిలో పాపము ఉందన్నమాట. కనుక దేవుడు మన పాపము నుంచి మనను విడిపించుటకు ఆయన వచ్చాడు. ఆయన కార్యక్రమము అది ముగించాడు, సంపూర్తిగా చేశాడు. అది మనకు గొప్ప సంగతి. ఒక మాట అన్నాడు ఆఖరిలో, ఏమంటే యిర్మీయా గ్రంథము అదే దానిలోనే 9వ అధ్యాయము అక్కడ ఏంటంటే, అక్కడ 9:20 ఒక మాట అండి, అయిపోయింది. యిర్మీయా 9:20, గ్రీష్మకాలము కోతకాలము గతించిపోయినది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనం రక్షణ పొందకయే ఉన్నాము. ఎంతోమంది ఇది ఆచారంగా గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు, అయితే రక్షణ అనుభవం లేదు. దేవుడు ఈ కొద్ది మాటలను మన ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై ఉపయోగించునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా భక్తుడు రాసిన సువార్త 23:33-43 ఉన్న వాక్య భాగం చదువుతున్నాను. వారు కపాలము అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని,
ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో యేసుతో కూడా శిల్వ వేసిరి. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. మొదటి సందేశం. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించను, ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తనను తాను రక్షించుకునిమని అపహసించిరి. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకునిమని ఆయనను అపహస. అతడు యూదుల రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడవేయబడిన నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునము అనెను. అందుకు యేసు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభు రెండు మాటలు మాత్రమే, రెండు సందేశాలు చూస్తున్నా. ఈ మాటలు కాదు, సందేశాలు, సప్త సందేశాలు. యేసు ప్రభు మాటల్లో గొప్ప శక్తి ఉంది, ప్రభావం. ఆయన మాటలు జీవము కలిగిన మాటలు. యేసు ప్రభు అన్నారు, నా మాటలు ఆత్మా జీవం, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రము గతించవు. కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత యేసు ప్రభు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇంటి యొక్క పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. కనుక యేసుక్రీస్తు మాటల్లో జీవము, యేసు ప్రభు మాటల్లో శాశ్వతము, యేసు ప్రభు ఈ మాటలు సుస్థిరం, శాశ్వతమైన మాట. అన్నీ గతి నా మాటలు గతించవు. చాలా గొప్ప సాక్ష్యం అది. యేసు ప్రభు మాటల గురించి బైబిల్ చాలా సందర్భాల వివరించబడింది. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనములు, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడతాడు, మనుషులతో మాట్లాడతాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. యేసు ప్రభు ద్వారా ప్రపంచాలు నిర్మించినాడు దేవుడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి. ఈ మాట గమనించాలా, యేసు ప్రభు మాట వివరణ, తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు. ఈ మాట నాకు కావాలా, మహత్తు గల మాట. యేసు ప్రభు మాట మహత్తు గల మాట, చాలా గొప్ప సంగతి. ఈ సమయంలో ఆ మాటలు ధ్యానించే భాగ్యము ప్రభు మనకిచ్చినాడు. మనకు తెలియదు ధ్యానించటం. యేసు ప్రభు అన్నారు, పరిశుద్ధాత్మను మీకు బోధకునిగా పంపిస్తాను, ఆయన అనగా పరిశుద్ధాత్ముడు సమస్తము మీకు బోధించును. పరిశుద్ధాత్మ బోధకునే బోధనలో మనము కొన్ని మర్మములు నేర్చుకుందాం.
యేసుప్రభు యొక్క స్వరము ఇప్పుడు కూడా మనం వినొచ్చు. ఏది స్వరము? ఈ బైబిల్ 66 గ్రంథాలు యేసుప్రభు యొక్క స్వరము. యేసుప్రభు ఏమన్నారంటే, లేఖనములు నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. చాలా గొప్ప స్టేట్మెంట్ అది. లేఖనములన్నీ క్రీస్తు గురించే, బైబిల్ అంతా కూడా 66 గ్రంథముల యొక్క సాక్ష్యము యేసుప్రభు, బైబిల్ యొక్క సారాంశము యేసుప్రభు. ద ఎసెన్స్ ఆఫ్ ద హోల్ బైబుల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు ఆయన మాటలు అన్నీ కూడా దేవదూతలతో సమానం. ఒక భక్తుడు అంటాడు, ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆర్ లివింగ్ క్రీచర్స్. యేసుప్రభు మాటలు సజీవమైనటువంటి ప్రాణులంట. ప్రాణులేంటి? దేవదూతలు. ఆయన మాటలు దేవదూతలు. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, యెషయా గ్రంథము 55, యెషయా 55లో ఒక మాట ఉంది, అంతా చదవట్లేదు నేను. 55:10 చివరిలో, అలాగే నా నోట నుండి వచనముండును. దేవుడు అంటున్నాడు, నా నోట నుండి వచనముండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక, నా వచనము, నా మాట ఫలితము లేకుండా నా యొద్దకు తిరిగి రాకుండా ఆ వాక్యము, ఆ మాటలు నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. మాటల గురించి చెప్తున్నాడు, నా మాటలు నా యొద్దకు నిష్ఫలముగా మరలక ఆ మాటలు నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చాలా గొప్ప సాక్ష్యం అది. ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలట. ఆయన నోట నుండి వచ్చు వచనము ఆయన పంపిన కార్యమును సఫలము చేయును. చాలా గొప్ప సంగతి. కనుక యేసుప్రభు మాటలు నాకు దేవదూతల్లాగా కనిపించినాయి. ప్రాణము కలిగినటువంటి ఆయన మాటలు. ఈ 7 సందేశాలు మాటలు అన్నాను, 7 సందేశాలు, సప్త సందేశాలు, జీవపూరితమైనటువంటి మాటలు అవి. యేసుప్రభు ఎంత బాధపడుతున్నాడు సిలువలో, ఎలా పలికాడు ఆ మాటలు. మానవుడు ఆయన, పరిపూర్ణ మానవుడు యేసుప్రభు. దేవుడు ఆయన కానీ మనిషిగా వచ్చాడు. తల్లి కడుపులో నవమాసములు ఉన్నాడు ఆయన, చీకట్లో. ఎవరాయన? వెలుగు కదా యేసుప్రభు. నేను లోకమునకు వెలుగు. వెలుగైన దేవుడు అమ్మ కడుపులో చీకటిలో 9 మాసాలు ఉన్నాడు యేసుప్రభు. 9 మాసాలు జన్మించాడు ఆయన. మనలాగే జన్మించినాడు యేసుప్రభు. ఆయనకి ఆకలైంది, దప్పికైంది. బైబిల్లో రాసినారు ఆకలైంది. బేతని నుంచి వచ్చేటప్పుడు ఆకలైందని రాసినారు. ఆకలైంది ఆయనకి. మానవుడు ఆయన, దప్పికైంది ఆయనకి. సమరయ స్త్రీ, నాకు దాహముకి ఇస్తావమ్మా అని అడిగినాడు సిలువలో కూడా యేసుప్రభు. నాకు దప్పిక అవుతుందన్నాడు. అలసిపోయినాడు యేసుప్రభు, నిద్రపోయినాడు, విశ్రాంతి తీసుకున్నాడు యేసుప్రభు. మానవుడు కాబట్టి ఏడ్చినాడు ఆయన. కానీ ఆయన ఎప్పుడు నవ్వినట్లు కనబడలేదు రాయబడ్డ. భక్తుడు యేసుప్రభు తన జీవితంలో ఎప్పుడు నవ్వలా? మూవీస్లో ఒకవేళ యేసుప్రభు నవ్వినట్టు చూపిస్తారేమో కానీ, ఎందుకంటే ఆయన హృదయంలో భారము, మానవుల యొక్క పాపము, అగ్నిగుండము, పాపం వలచు జీత మరణము, అగ్నిగుండము, ఆ భారం ఉన్నందువలన మానవుల యొక్క పాప స్థితి తెలుసు కాబట్టి ఆయన ఎన్నడూ నవ్వలేదంట యేసుప్రభు. ఏడ్చినాడు, రోదనతో, కన్నీళ్ళతో ఏడ్చినాడు యేసుప్రభు. ఎందుకు ఇవి చెప్తున్నా అంటే, ఆయన మానవుడు. ఆయన మొట్టమొదట దేవుడు మానవుల్ని తన స్వరూపంలో చేసినాడు. యేసుప్రభు కూడా ఏమన్నాడు, దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత ఆఖరులో దేవుడు అన్నాడు, మన స్వరూపములో నరుని చేయుదము.
లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ ఆర్ ఓన్ ఇమేజ్. త్రియేక దేవుని స్వరూపంలో చేసినాడు. ఆ స్వరూపం పోగొట్టుకున్నాం ఎందుకు? పాపం వల్ల. మన రూపము చెడగొట్టింది పాపము. అపవాది మనల్ని శోధించి మోసగించి, మోసగాడు కదా అపవాది, మోసగాడు దేవుని శత్రువు, మనకు శత్రువు సాతానుడు. మీ విరోధి అయిన అపవాది అని రాశారు బైబిల్లో. ఎనిమీ ఆఫ్ గాడ్, ఎనిమీ ఆఫ్ గాడ్స్ పీపుల్, సాతానుడు మోసం చేసి పాపంలోకి నడిపించినాడు. అబద్ధీకుడు, మోసగాడు, నరహంతకుడు అని రాసినాడు. హీజ్ ఎ మర్డరర్. సాతానుడు మోసగించినాడు ఆదామ వాళ్ళని. ఏమన్నాడు? ఆ పండు తిని తినమున నిశ్చయముగా చనిపోతావని ప్రభువు చెప్పినాడు తండ్రి ఆదాముకు. అవగ కూడా చెప్పాడు. సాతాన్ ఏమన్నాడు? మీరు చావనే చావుడు. అబద్ధికుడు, అబద్ధ బోధకుడు. ఇప్పుడు కూడా చాలామంది అబద్ధ బోధకుల్ని సాతాను పంపిస్తున్నాడు. వారు పాపం ఖండించరు. దేవుడు ప్రేమ స్వరూపి, అవును దేవుని దేవుడు ప్రేమ స్వరూపి, కానీ ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఆయన కుమారుని ఎంత విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం పొందుతాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని ఉగ్రత, ద రేత్ ఆఫ్ గాడ్ చెప్పాలా? రెండు సమపాళలో చెప్పాలా? సిలువలో యేసు ప్రభు ఏడు సందేశాలు, ఆ ఏడు సందేశాల్లో యేసు ప్రభు కనిపిస్తారు. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వ ప్రదర్శన, ప్రతి సందేశంలో యేసు ప్రభు కనిపిస్తాడు. ఆయన వల్లే మనం కూడా మారవచ్చు. మనం పోగొట్టుకున్న స్వరూపము, సాతానులో పాపములో పోగొట్టుకున్న స్వరూపము తిరిగి పొందగలము. పౌలు అంటాడు కదా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. పౌలు కూడా అంటాడు రోమీలకు వ్రాయబడిన పత్రికలో. పౌలు భక్తుడు ఒక గొప్ప సత్యమును బయలుపరిచినాడు రోమీలకు వ్రాయబడిన పత్రిక 8వ అధ్యాయంలో. ఆయన స్వరూపమునకు మనం మార్చబడతాం. క్రీస్తును మనం అంగీకరించినట్లయితే ఆయన సహోదరులం అవుతాం మనం. దేవుడు మన తండ్రి కదా, యేసు ప్రభు మనకు అన్న అవుతాడు, సహోదరుడు అవుతాడు. కనుక రోమీలకు వ్రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, మనందరికీ అన్న ఆయన జ్యేష్ఠుడు, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు, ఈ మాట గమనించాలా, తన కుమారుని స్వరూపము గలవారగుటకు. తన కుమారుని స్వరూపమునకు మనము మార్చబడగలము. ప్రభే మారుస్తాడు. ఎర్మియాలో కుమ్మరి చేతిలో మట్టి ఇది విడిపోయినప్పుడు మరలా తీసుకొని ఆయన యుక్తమైన పాత్రగా చేసినాడు. మనము కూడా మట్టే కదా, దేవుడు మట్టితో చేసినాడు మనల్ని. ప్రభువు చేతిలోకి రావాలి, ఆయనకు లోబడాలి, ఆయన మారుస్తాడు. హీ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్ ఇంటు ది ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రూపానికి మారుస్తాడు. లోబడాలి అయితే మనం. ఈ ఏడు సందేశాల్లో యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం నేను చూస్తా. ఎవరు యేసు ప్రభు? నేను ప్రభువుని అడిగినాను, ప్రభు నేను నిన్ను చూడాలా, బైబిల్ అంతట్లో నిన్ను చూడాలా, నీ ముఖ దర్శనం చేసుకోవాలా నేను, ప్రభువుని చూడాలా అని అడిగినప్పుడు ఆయన వ్యక్తిత్వ ప్రదర్శన, ద రెవలేషన్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. మొట్టమొదట మాటలో, తండ్రి మీరేం చేస్తున్నారు, వీరెరుగురు విని క్షమించు. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన హీజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యుమానిటీ, మానవులకి దేవునికి మధ్య ఆయన ప్రధాన యాజకుడు. ఇప్పుడు కూడా యేసు ప్రభు తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి కుడి పార్శ్వమున. నా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు ఇప్పుడు. అది నా విశ్వాసము. కనుక ఆయన ప్రధాన యాజకుడు, బైబిల్లో ఉంది.
ఆయన ఎద్దకు వచ్చు వారిని ఆయన కూడా మళ్ళీ యాజకులుగా చేస్తాడు, ఆయన స్వరూపానికి మారుస్తాడు. పేతురు పత్రికలో రాయబడింది కదా, పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము. యాజకులు మనం, క్రీస్తునందు విశ్వాసం వచ్చినట్లయితే మనల్ని కూడా యాజకులుగా మారుస్తాడు, దేవునికి మానవులకు మధ్యవర్తిగా, రాయబారులుగా. యేసుప్రభు రాయబారి, దేవునికి మానవులకు మధ్య రాయబారి, అంబాసిడర్ ఆయన. మనము కూడా, నేను కూడా క్రీస్తు రాయబారి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. రాయబారులు, యాజకులు, మీడియేటర్స్ మనము కూడా అవ్వచ్చు. 2వ మాటలో యేసు ప్రభు ఏమన్నాడు? నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. తండ్రి మీరేమి చేస్తారు, మీరు ఎరుగురు ఎవరు? ప్రధాన యాజకులు తెలియదా? తెలుసు. యూదులకు తెలియదా? తెలుసు. ఎవరికి తెలియదు? రోమా రాణి వారికి తెలియదు. వాళ్ళకి వారి యొక్క ప్రభుత్వం యొక్క ఆజ్ఞ నెరవేర్చినారు. ఒక 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 భక్తుడు చెప్పినాడు నాకు, వారి కొరకు, ఆయన్ని కొట్టి సిలివేసే వాళ్ళ కొరకు, మేకలు కొట్టిన వాళ్ళు, వాళ్ళని క్షమించమంది. ప్రభు ఊరికే క్షమించుడు. క్షమించమంటే అందరిని ఎలా క్షమిస్తాడు ఆయన? అయితే అందరు పరలోకాన్ని పోవాలి కదా, నరకం ఎందుకు? పాపాలు ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అందరినీ క్షమించడం కాదు అది. ఓన్లీ దోస్ ఫార్ క్రూసిఫైయింగ్ హిమ్. ప్రధాన యాజకులు వాళ్ళు ధర్మశాస్త్రం తెలుసు కదా, పదాజ్ఞలు తెలుసు కదా. ఏముంది పదాజ్ఞలో? నరహత్య పాపము. నరహత్య పాపము అని రాసినాడు. ఇది నరహత్య కదా. అందరూ కలిసి ఏకమై యేసు ప్రభువుని చంపాలనుకున్నారు కదా, రక్షించినాడు. ఆత్మను రక్షించినాడు. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు. ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒకడే రక్షణ పొంది. ఎందుకంటే తన పాపం ఒప్పుకున్నాడు. ఏమన్నాడు 2వ దొంగతో? ఇది న్యాయము మనకి. వి డిజర్వ్ దిస్ పనిష్మెంట్, దిస్ క్రూసిఫిక్షన్. ఆయన ఏ తప్పిదము చేయలేదు అన్నాడు. యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు వెంటనే, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు, రక్షించినాడు. పరలోక ద్వారం తెరిచినాడు. 2 చేతులు బంధించబడినా కూడా పరలోక ద్వారం తెరిచినాడు యేసు ప్రభు. రక్షించిన రక్షకుడు ఆయన. మొదటి ప్రధాన యాజకుడు, మనల్ని కూడా యాజకులుగా చేసినాడు. ఆయన రక్షకుడు, యేసు ప్రభు రక్షకుడు. పాపులు రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. ఎలా రక్షించినాడు? పాపము నుండి, మరణము, నరకం నుండి రక్షించినాడు. దేవుని రాజ్య వారసులుగా చేసినాడు ఆయన. మనం కూడా రక్షించాలా? మనము, మనం రక్షకులు కాదు కానీ రక్షించే బాధ్యత మనకు అప్పగించి యూదాపత్రికలో యూదా రాసినాడు. ఏమి రాసినాడు? 22లో, సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాల. మనము కూడా, జీసస్ ఈజ్ ఎ సేవియర్. మనం కూడా హ్యావ్ సేవ్ పీపుల్. సువార్త ద్వారా యేసుక్రీస్తుని చెప్పాలా? యేసుక్రీస్తు సువార్త చెప్పాలా? యేసు ప్రభు పాపాన్ని క్షమిస్తాడు. పాపంలో వచ్చే జీతం మరణము. యేసు ప్రభు నీ నోట్లో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులోంచి లేపాడని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందు చెప్పాలా? ఎంతమందికి చెప్పినావు? పేతురు పెంతకోస్తు రోజు ఇంచుమించు 3000 రక్షించినాడు. యేసుప్రభు ప్రధాన యాజకుడు, రక్షకుడు. మనము కూడా యాజకులము. మనము కూడా రక్షించేవాళ్ళు. మనం కూడా 3వ మాట, అమ్మా ఇదిగో నీ కొడుకు, నీ కుమారుడు. యోహాంతో ఇదిగో మీ అమ్మ. ఎందుకంటే యేసు ప్రభు యొక్క సోదరులు యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచలేదు.
కల్వరి శిలువలో యేసు ప్రభు 7 అద్భుత సందేశాలు. మొదటి సందేశంలో యేసు ప్రభు రక్షకుడు, క్షమించండి, మొదటి సందేశంలో యేసు ప్రభు ప్రధాన యాజకుడు, పాపల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారో వీరిరుగురు వీని క్షమించుము. ఎవరు తెలియదా ప్రధాన యాజకులకి, యూదులకు? ధర్మశాస్త్రంలో ఉంది 10 ఆజ్ఞల్లో నరహత్య, ఆజ్ఞ అతిక్రమము. యేసు ప్రభుని అందరూ కలిసి శిలువ వేసినారు. వారు కాదు, వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలి. బైబిల్లో ఉంది, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. యోహాను మొదటి పత్రిక 1:7, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయి, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీ గ్రంథకర్త రాసినాడు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఆ ప్రభువును అంగీకరించాలా? కాబట్టి రోమియులు, రోమి రాణువు వారు యేసు ప్రభుని మేకలు కొట్టి సిల్లు వేసి వాళ్ళని క్షమించమన్నాడు. అందరినీ కాదు, అందరూ పాపాలు ఒప్పుకోవాలి. బైబిల్లో వ్రాయబడింది, అతిక్రమలు దాచిపెట్టి వాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరం పొందుతారు. కాబట్టి అందరూ అందరిని క్షమించమన్నాడు కాదు, అందరిని క్షమించడు. ఒప్పుకోవాలా? తప్పు ఒప్పుకోవాలా? ఆ తర్వాత యేసు ప్రభు రక్షించినాడు ఆత్మని, ఒప్పుకున్నాడు. సిలువలో దొంగ పాపం ఒప్పుకున్నాడు కదా, క్షమించినాడు. నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. ఉగ్రత పాత్రుడు, ఆయన రక్షించినాడు. మనము కూడా రక్షించాలా? యూదాపత్రులు అగ్నిలోంచి కొందరు రక్షించమన్నాడు. ఎందుకు రక్షించాలా? యేసు ప్రభులో లేని వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? రోమపత్రిక 5:10, వారు బలహీనులు అంట. ఏని 6 యుక్త కాలమున బలహీనులు, భక్తిహీ మనం ఇంకా బలహీనులై ఉండగా, బలహీనులు అంటే శక్తి లేదు. క్రీస్తు యేసులో బలవంతులుగా ఉంటే మనం లోకాన్ని జయిస్తాం, సాతాన్ని జయిస్తాం, పాపాన్ని జయిస్తాము, శోధనలు జయిస్తాము. కానీ బలహీనులుగా ఉన్నాము, అపజయం పొందుతాం, ఓడిపోతాం. భక్తిహీనులుగా ఉన్నాము, భక్తిహీనులుగా దేవుని సంతోషపరచలేము. తరువాత బైబిల్ ఉగ్రత పాత్రులు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు అవుతాము, క్రీస్తులో లేని వ్యక్తి. తర్వాత 10 శత్రువులు, వీఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. ఇలాంటి పరిస్థితి అగ్నిగుండానికి పాత్రులు, వాళ్ళు రక్షించాలి మనం యేసు ప్రభు ద్వారా. యేసు రక్షకుడు అని చెప్పాలా? సువార్త ప్రకటించాలా? ఆయన మన పాపాలు కొరకు చనిపోయి లేచాడు, సజీవుడు. ఆయన రెక్కల్లోకి రమ్మని మనం కూడా రక్షించాలి. ఆయన రక్షకుడు, మనం కూడా రక్షించాలా? 3 తల్లిని అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాంతో మీ అమ్మ, కుటుంబాలు, కుటుంబంలో సమాధానం లేదు. బిడ్డలు, యేసు ప్రభు యొక్క సోదరులు ఆయన్ని నమ్మలేదు. యోహాన్ సువార్త 7:7 ఏముంది? యేసు ప్రభు తన ఆయన సహోదరులు యేసును చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలమును విడిచి వెళ్ళు, యూదయకి వెళ్ళిపో. యేసు ప్రభు ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారు. హేళ్ళు రాసినాడు, ఆయన సోదరులైనను 5 యేసు నన్ను విశ్వాసం ఉంచలేదు. అలాంటి వార్త తల్లి ఎలాగుంటుంది? కాబట్టి యోహాను ఆయన సోదరుడు అవుతాడు. వరుసకి యోహానికి అప్పగించినాడు, రొమ్మును ఆనుకున్న శిష్యుడికి అప్పగించినాడు. ఆ కుటుంబాన్ని ఆయన కట్టినాడు. యేసు ప్రభు గృహములు కట్టేవాడు, నిర్మించేవాడు, పడిపోయిన కుటుంబాలను కట్టేవాడు. ఆయన కీర్తనకారుడు అంటాడు సొలొమోను 167 సంకీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాస వ్యర్థం. కానీ ఈ సమయంలో నీ కుటుంబం పడిపోయిన ప్రభువు కడతాడు. మనము కూడా నిజ క్రైస్తవులు, సేవకులు, కుటుంబాలు కట్టాలా? దేవుడు పెద్ద కుటుంబం కడుతున్నాడు. ఈ బండ మీద నా సంఘము, దేవుని కుటుంబం, ఆ కుటుంబాన్ని మనం కలిసి కట్టాలా? మనం కూడా నిర్మాణకులు, ఆయన నిర్మాణకుడు, శిల్పి నిర్మాణకుడు. మనము కూడా ఆయనతో కలిసి బ్రతుకులు కట్టాలా, గృహాలు కట్టాలా, సంఘాన్ని కట్టాలా? 4 దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినావు, ఇది పాపి ప్రార్థన. తండ్రి అన్నాడు, ఇప్పుడు దేవా ఎందుకు మన పక్షంలో చేరినాడు మన ప్రభు, మన సోదరుడు అయినాడు ఆయన. ఎంత గొప్ప సంగతి! మనం దిక్కు లేకుండా ఉన్నప్పుడు
యేసు ప్రభు ఆయన దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధుడు మన కొరకు తగ్గించుకొని మనతో చేరినాడు. ఆయన మన సోదరుడు. ఆయన ఎంత గొప్ప భాగ్యం అది. హెబ్రీకి రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో, Hebrews 2:11-12, నాకు అద్భుతమైనటువంటి వాక్యం అది. పరిశుద్ధపరచు వారికి ఒక్కడే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలువుటకు సిగ్గుపడలేదు ఆయన. చాలా గొప్ప మాట అది. మనం సహోదరులము, ఆయనకి పాపులము, దుర్మార్గులము, ఉగ్రత పాత్రులము, శత్రువులము. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే మనము మారు మనసు పోయింది ఆయన దగ్గరకు వస్తే ఆయన మన సోదరులుగా చేసుకుంటాడు. ఎంత మంచి మాట అండి ఇది. వారిని సహోదరులని పిలిచే సిగ్గుపడలేదు ఆయన. నాట్ అషేమ్డ్ టు బి కాల్డ్ యాజ్ అవర్ బ్రదర్. ఎంత గొప్ప సంగతి. భక్తుడు రాసినాడు, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా. యేసయ్య మన అన్న, మన పక్షంగా చేరాడు. అడుగుతున్నాడు, దేవా దేవా నన్ను ఎందుకు విడిచినావు? మానవుని యొక్క పాపమును బట్టి అది జవాబు. నా పాపమును బట్టి ఆ ప్రశ్నకు జవాబు నేను చెప్పాలా? నా పాపం గురించి దేవుడు కుమారుని చేయి విడిపించినాడు, నేను జవాబు చెప్పాలా? దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినావు? నా కొరకు ప్రభువా, నా కొరకు నా సోదరుడు అని మనం చెప్పాలా? వి హ్యావ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్, వై హ్యావ్ యు ఫర్సేకెన్ మీ? నా పాపమును బట్టి తండ్రి విడిచిపెట్టినాడు. తర్వాత ఆయన నా చేయి పట్టుకొని ఆ తండ్రి చేయి పట్టుకొని కలిపినాడు. ఆయన సమాధానపరిచినాడు. ఆయన మన సోదరుడు. పునరుద్ధరణ అయిన తర్వాత కూడా బంగారపు మాట మగ్ధలేనే మరియుతో అంటాడు, యేసు ప్రభు నాకు చాలా ఇష్టము ఆ మాటలు. ఏమన్నాడు 20వ అధ్యాయంలో, యోహాను 20వ అధ్యాయంలో 17వ వచనం, యేసు ఆమెతో, మరియమ్మతో, మగ్ధలేనే మరియుతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఎవరు వీళ్ళు? శిష్యులు, 11 మంది శిష్యులు. హిస్ కాలింగ్ దే మై బ్రదర్స్. చేపలు పట్టే వాళ్ళు, వాళ్ళు బెస్త వాళ్ళు, జాలరుల్ని నా సహోదరులు అంట. దేవుడు అండి ఆయన, మహాదేవుడు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడైన వాణి యొద్ద ఎక్కిపోతున్నాను వార్త చెప్పండి. మరేమికి ఎంత భాగ్యం అండి. అపోస్తలుల యొద్దకు వెళ్ళి ఈ వర్తమానం అందించే భాగ్యము ఆమెకు దక్కింది. ఇక ఈ యొక్క 4వ మాటలో, యేసుప్రభు మన అన్న, మన సోదరుడు ఆయన. అయితే మాట తప్పుకుంటున్నాను, దేవుడు తప్పుకుంటాడా? ఏంటి ఆయన ఈ జలరాశిని సృష్టించినాడు ఆయన, జలరాశిని సృష్టించినాడు ఆయన, ఈ జలరాశిని సృష్టించినాడు యేసుప్రభు, సృష్టించినాడు ఆయన. తప్పుకున్నాడు ఆయన సిలువలో, తప్పుకున్నాడు. జీవ జలరాశి నా కీర్తనలు, ఓ జీవ జలరాశి అని రాసినాను. ఒక గొప్ప సంగతి ఏంటి తెలుసా? అరణ్యములో 30 లక్షల మంది, 3 మిలియన్ పీపుల్, 40 సంవత్సరాలు నీళ్లు వాళ్ళ దాహం తీర్చాడే రాసినాడు. చూడండి ఆశ్చర్యకరమైన సందేశం అది. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయంలో గమనించండి, 4లో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసి ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఆ బండ క్రీస్తు. 40 సంవత్సరాలు వెంబడించి వారికి దాహము తీర్చిన బండ ఇప్పుడు అడుగుతున్నాడు, నాకు దాహం అవుతుంది. ఎందుకో తెలుసా? ఆయన పరిపూర్ణ మానవుడు, పర్ఫెక్ట్ మ్యాన్. దాహము కొన్నాడు ఆయన, నాలుక ఎండిపోయింది ఆయనకి. కీర్తనకారుడు రాసినాడు, దావీదు భక్తుడు రాసినాడు. నాకు చాలా దుఃఖం వేస్తుంది, ఏడుపు వస్తుంది ఆ మాటలు చదివితే. కీర్తన 22లో
గమనించండి ఏం రాశారు ఇక్కడ, పద 15, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలి ఆయన. మానవుడు, ఆయన పరిపూర్ణ మానవుడు, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నేను ఎప్పుడూ చెప్తాను, 50 సంవత్సరాలు నేను పాస్టర్గా పనిచేస్తున్నాను, 50 సంవత్సరాలు చెప్పాను నేను, నాలుక దవడను అంటుకుంది. ఆరో మాట చెప్పాలి, అదే ఆఖరి మాట. ఒక విధంగా ఆ మాట బిగ్గరగా చెప్పాలి, సమాప్తమైంది. నాలుక అంగిట అంటుకుపోయింది, ఎలా చెప్పగలడు? తప్పికొన్నాడు ఆయన, నిజంగా తప్పికొన్నాడండి. నాలుక ఎండిపోయింది, దవడను అంటుకున్నట. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, వివరణ. మాట్లాడలేడు ప్రభు, నేను తప్పికొంచున్నాను అన్నాడు. ఒక ఇష్టమైనటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు ఆ టైంలో. ప్రతి సంవత్సరము అని నేను జ్ఞాపకం చేసుకుంటాను, ప్రతి సంవత్సరం నేను జ్ఞాపకం చేసుకుంటాను. మత్తయి సువార్త, ఆ వ్యక్తి నాకు చాలా ఇష్టము. పరలోకాన్ని వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకుంటాను నేను, ఆ వ్యక్తిని నేను చూడాలా. ఏదో వచనములో Matthew 7 మత్తయి సువార్త, తప్పికొనుచున్నాననే మాటకు ఇక్కడ సంబంధం ఉంది. 48, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి. ఎవరా వ్యక్తి? పేరు లేదు, ఆ నేమ్లెస్ పర్సన్. పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి ఇళ్ళుకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. ఎవరా వ్యక్తి? ఏసయ్య తప్పికి తీర్చినాడే. ఎవరు పడుచుకోవాల? మనం కూడా మానవులుగా ఉండాలా, మానవులుగా ఉండాలి మనము, మానవులుగా ఉండాలా. భక్తులను కూడా పశుప్రాయులుగా చేస్తాడు సాతానుడు. మానవులుగా ఉండాలంటే యేసుప్రభు యొక్క అడుగు జాడల్లో ఆశపంటాడు, నేను మృగము వంటి వాడనైతిని, పశుప్రాయుడినైతిని అంటాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది బురదలో పడి పొరిలినట్టుగా అన్నాడు పేతురు భక్తుడు. ఆ జంతువులుగా మారకూడదు మనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. అలా ఉండకూడదు మనం, మనుషులుగా ఉండాలా. మస్ట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. యేసు ప్రభు తప్పికొన్నాడు మనుషుడు, ఆయన అడుగు జాడలు ఉన్నాయి. మనం కూడా మంచి మానవుడిగా ఉండాలంటే, అనేకులకు ఆశీర్వాదకరమైన పర్ఫెక్ట్ మ్యాన్గా ఉండాలంటే, దేవుడు మనల్ని వాడుకోవాలంటే, ఆయన అడుగు జాడలు గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక, రెండో అధ్యాయములో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఎ పర్ఫెక్ట్ మ్యాన్, వీ ఆల్సో మస్ట్ లివ్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. యేసు ప్రభు మానవుడు, దప్పిక తీర్చాలి మనం కూడా, ఆయన దప్పిక తీర్చాలా. కాబట్టి అది 5వ మాటలో ఆయన తప్పికొనుచున్నాను, 6వ మాటలో ఆయన పని ముగించినాడు, జయము సంపాదించినాడు. గ్రీకు టెటలోస్టాయ్, ఇట్ ఈజ్ ఎ మెసేజ్ ఆఫ్ విక్టరీ. యేసు ప్రభు జయించినాడు, ఆయన వచ్చిన పని ముగించినాడు. చాలా గొప్ప సంగతి అది, పని ముగించినాడు. జయభేరి అంటారు దాన్ని, అందరూ వినాలా. అందుకే 4 అంగిటను అంటుకుపోయింది, నీళ్లు తాగినాడు, బాగా గట్టిగా చెప్పినాడు ఆయన. చిన్నప్పుడే యేసు ప్రభు, హీ వాజ్ కాన్షియస్ అబౌట్ ద మినిస్ట్రీ, తండ్రి యొక్క పని, ద బిజినెస్ ఆఫ్ హిస్ ఫాదర్. ఏమన్నాడు లూకా సువార్తలో యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, లూకా సువార్త. వాళ్ళ అమ్మా నాన్న వెతుక్కుంటూ వచ్చినారు, వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు 2వ అధ్యాయంలో, వాళ్ళు అడిగినారు, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తే, ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెదకుచున్నామని ఆయన తనగా. 49లో, మీరు ఎలాగో నన్ను వెదకుచుంటే నేను
నా తండ్రి పనుల మీద ఉండవల్ల నిరరుగరా. అట్ ద ఏజ్ ఆఫ్ 12 హీ వాజ్ కాన్షియస్ అబౌట్ ఫాదర్స్ బిజినెస్. ఏది మన పని, మనం ఏం పని చేస్తున్నాము? దేవుని బిడ్డలారా, యేసుప్రభు తన పని ముగించినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా యేసుప్రభు అంటున్నాడు, 17వ అధ్యాయంలో 4వ వచనం, చేయుటకు తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. హీ గ్లోరిఫైడ్ గాడ్ బై హిస్ ఒబీడియన్స్. సంపూర్ణముగా నెరవేర్చిన ఎంత గొప్ప సాక్ష్యం అండి. తన పని ముగించి నీకేం పని ఇచ్చినాడు? ఒక పని అప్పగించినాడు మనకి. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. ఇండియాలో 100కి 1 అంట క్రిస్టియన్స్. ఎందుకు? మనం పనిచేయట్లేదు కదా. ఎవరికి చెప్తున్నాం మనము? అన్ని ఇచ్చినాడు దేవుడు. ఎవరికి చెప్తున్నాం మనము? ఎన్ని ఆత్మలు రక్షించున్నాము? రాజ్య విస్తరణ అంటే ఆత్మలు సంపాదించటము. మనమే రాజ్యం. గాడ్స్ పీపుల్ ఆర్ గాడ్స్ కింగ్డమ్. మనం కూడా ఆయన పని ముగించాలా. పౌలు అన్నాడు, నా పరుగు తుద ముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది అన్నాడు. అకంప్లిష్డ్ మై వర్క్. కనుక ఈ విషయంలో మనము కూడా దేవునితో కలిసి పనిచేయాలి. పనివారం మనం, ద లేబరర్స్. ఆయన జయించే మనము కూడా జయించగలము. ఇట్ ఈస్ పాసిబుల్, వీ కెన్ లివ్ ఎ విక్టోరియస్ లైఫ్. బైబుల్లో ఆయన జయించినాడు, మనం కూడా జయిస్తాము. సమాప్తమైన చాలా అర్థాలు ఉన్నాయి అందులో. పని ముగించినాడు, సాతాను మీద విజయం సంపాదించినాడు, మనం కూడా సంపాదిస్తాం. వీఆర్ సూపర్ కాంకరెన్స్ అన్నాడు పౌలు. వీటన్నిటిలో మనము అత్యధిక విజయం పొందుతున్నాం క్రిస్టియన్స్గా. ఆయన జయశీలుడు, మనము కూడా జయశీలురము. అప్లికేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆఖరి వచనము, ముగించినాడు పని తండ్రి చిన్న పని ముగించినాడు. తండ్రి అన్నాడు మొదటి సందేశంలో. దేవా అన్నాడు మళ్ళీ తండ్రి అన్నాడు. తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించినాడు. యేసుప్రభు చేతిలో భద్రత, ఎక్కడలేదు భద్రత. పని ముగించినాడు, విశ్రాంతి పొందుతున్నాడు. 33 సంవత్సరాలు భూలోకంలో జీవించినాడు ఈ కుమారుడు. ఈ కుమారుడు జీవించినాడు 33.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు సేవ చేసినాడు. రాత్రింపగళ్ళు సరైన ఆహారం లేకుండా, నిద్ర లేకుండా పని ముగించినాడు, సమాప్తం చేసినాడు. విశ్రాంతి కొరకు తండ్రికి, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఆయన చేతులు భద్రత అని మనకి బోధిస్తున్నాడు ఆయన. మనం కూడా మొట్టమొదట ఆయన బిడ్డలం అవ్వాలా. తనను ఎందరు అంగీకరించరనగా ఆయన నామమునందు, యేసు నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగొట్టక అధికారం. పిల్లలమైన మనకు పని అప్పగించినాడు. అనేక మందిని పిల్లలుగా కుటుంబంలోకి చేర్చాలా. అది గొప్ప ఆజ్ఞదే. గోయడ్ మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. సమస్త జనులను శిష్యులుగా చేయండి. సర్వలోకాన్ని సువార్తను ప్రకటించండి. నేను వాక్యం ముగిస్తున్నాను. మనము కూడా ఆయన బిడ్డలుగా, విధేయులైన బిడ్డలుగా ఉండాలా. ఒకవేళ జారిపోయారు అనుకో, చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు కదా, మనం కూడా రావచ్చు. కెన్ కమ్ బ్యాక్ టు హిమ్. యెరెమియాలు అంటాడు, ఇశ్రాయేలు జనాంగంతో వాళ్ళు దేవునికి విరోధులైపోయినారు. ఏమన్నాడు ప్రభు? భ్రష్టులైన నా పిల్లలారా, నా యుద్ధకు తిరిగి రండి. ద బ్యాక్ స్లైడెన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ పిలుస్తున్నాడు. ఈ కుమారుడు పని ముగించి, తండ్రి నువ్వే ముఖం పెట్టుకుని వెళ్తావు తండ్రి యొక్క, ఏ ముఖంతో వెళ్తావు? వెళ్ళగలవా? బొట్టు చేతులతో పోతావా? చివరి మాట ఆయన చేతులకు మనం అప్పగించుకోవాలా. చేతులకు అప్పగించుకోవాలా. నువ్వు జారిపోతే తిరిగి రా. ఆయన బిడ్డల్లో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తండ్రి చేతుల్లో బద్ద నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటి ఎరుగుదును, వాటి నిత్య జీవమిచ్చుచున్నాను కనుక నా చేతుల్లోంచి ఎవడు అప్పగారెప్పలేడు. అంటే నీ చేతులకు అప్పగి, మనకు బోధ అది. ఇట్స్ ఎ లెసన్ టు అస్. ఆయన చేతుల్లో ఉండాలని మనకు బోధిస్తున్నాడు. నీ ఆత్మను ఆయన చేతులకు అప్పగించుకోమంటున్నాడు. అది
హింకాడిన ఎంత ప్రేమగల దేవుడు, లోబడి నొల్లని ప్రజల కొరకు దినమంతా నా చేతులు చాపుకొని ఉన్నాను. కరోనా వైరస్ COVID-19 గడగడలాడుస్తుంది. ఎందుకు? ప్రభు దగ్గర రెక్కలోకి రావాలి. కమ్ బ్యాక్ టు హిమ్. క్రైస్తవుల కొరకు ఇది శిక్షణ, డిసిప్లిన్, చెస్టైజ్మెంట్. రెక్కల్లోకి రావాలా? ఏసయ్య ఆఖరి సందేశము, ఆయన రెక్కల్లోకి రండి. నేను నా తండ్రికి రెక్కలకు అప్పగించుకున్నాను. కోడి తన పిల్లల్ని పిలిచినట్లుగా నేను పిలుస్తున్నాను. నా రెక్కల్లోకి రా. రెక్కల్లోకి రాలేదు ఇశ్రాయేళ్ళు, నశించిపోయినారు. దే డిసోబేడ్ గాడ్, దే డిసోబేడ్ ద ఫాదర్ గాడ్. కానీ ఇప్పుడు నీవు రావచ్చు బిడ్డ, కానీ కమ్ బ్యాక్. నా ఎద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేయను తండ్రి. నీ చేతులకు ఆత్మను అప్పగించుకున్నాను. విధేయుడైన కుమారుడు, పని ముగించిన మనము కూడా విధేయులైన బిడ్డలు కావచ్చు. యూ కెన్ బీ ఏ ఒబీడియంట్ చైల్డ్ ఆఫ్ గాడ్. పెద్ద కుమారుడు బయట ఉన్నాడు, పోయి బతికొలితే రాలేదే. ఆ కుమారుడు లోపలికి రాలేదే, తండ్రి మాట వినలేదే. చిన్న కుమారుడు వచ్చినాడు, తండ్రి కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను కూడా ముద్దు పెట్టుకుంటాడు, కౌగులించుకుంటాడు. కమ్ బ్యాక్. యేసు ప్రభు ప్రధాన యాజకుడు, మనల్ని యాజకులుగా చేసినాడు. యేసు ప్రభు రక్షకుడు, మనల్ని రక్షించమన్నాడు. యేసు ప్రభు నిర్మాణకుడు, ఆయన కుటుంబాలు కట్టేవాడు. మనం కూడా నిర్మాణకులుగా ఉండాలా, జీవితాలు కట్టేవాళ్ళుగా ఉండాలా. ఆయన మన సహోదరుడు. ఆయన అనేక సహోదరులు కొడుకు ప్రాణం పెట్టాలా. అందరికీ యోహాను 3:16 తెలుసు. మొదటి యోహాను 3:16 తెలుసా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన గనుక మనము మన సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బద్ధులమైన్నాం. ఈ ఆర్ టు లే డౌన్ అవర్ లైఫ్స్. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. మన సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్టాలా? మన భారతీయుల కొరకు, మన తెలుగు వారి కొరకు ప్రాణం పెట్టాలా? హీస్ అవర్ బ్రదర్. ఐదవ మాటలు దప్పికొంటూ, హీస్ అ పర్ఫెక్ట్ మ్యాన్. మనం మంచి మానవులుగా ఉండాలా, మాదిరికరమైన మానవులుగా, క్రీస్తుని వెంబడించే మానవులుగా, క్రీస్తు స్వరూపము కలిగిన మానవులుగా మనం ఉండాలా. అది మంచి మానవులుగా ఉండాలి మనము. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన పని ముగించాలా. బట్ అకంప్లిష్ ఒకే ఒక పని. సమస్త జనుల శిష్యులుగా మనందరు నమ్ముకున్నాడు ఆయన, మనందరు నమ్ముకున్నాడు. చివరిగా ఆ చేతులకు అప్పగించుకోవాలి. ఈ రీతిగా నిన్ను మార్చాలంటే ఆయన చేతులు, ఆ కుమ్మరి చేతులకు అప్పగించుకోవాలా. ఆ శిల్పకారు చేతులకు నేను తయారు చేస్తాడు ఆయన. చేపలు పట్టే వాళ్ళని వాళ్ళు చేశాడు కదా, ఏం చేశాడు? రాజులుగా చేసినాడు ఆయన, న్యాయాధిపతులుగా చేసినాడు. మనల్ని కూడా చేస్తాడు. లెక్కలోకరా. 7 సందేశాల్లో యేసుక్రీస్తుని పోలి మనం జీవించాలా. ఆయన స్వరూపాన్ని మనం మార్చబడతాం. 2 రాకలు ఎదుర్కోవాలంటే ఆయన స్వరూపానికి మార్చబడాలి. పౌలు అన్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము ఏంది ఏర్పడి వరకు మీ విషయమై నాకు ప్రస్తుత వేదన కలుగుతుంది. పరిశుద్ధాత్మదేవుడు వేదన పడుతున్నాడు. మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకొని పరలోకాన్ని తీసుకెళ్తానికి రాకడ సమీపం ఉంది బిడ్డలారా. ఈ భయంకరమైన స్థితిలో ఆయన రెక్కల్లోకి రావాలని ప్రభు ఆహ్వానం అంగీకరించి రెక్కల్లోకి రావాలని ప్రభు పేట ప్రేమతో మనవి చేసుకుంటూ ఈ వర్తమానం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మా మాటలకు ప్రాణము లేదు తండ్రి, మీ సందేశం మీ మాటలకు ప్రాణముంది తండ్రి. అయ్యా మీరేమయ్యన్నారో మాకు బోధించరా, మేము కూడా మీ వలే కావాలని కోరుతున్నారు తండ్రి. క్రీస్తు స్వరూపానికి మార్చుమని ప్రభు మేము అడుగుతున్నాం తండ్రి. నీ పోలిక మాలో లేకపోతే మీ దగ్గరికి ఎలాగొస్తాం తండ్రి? ఈ కృపా కటాక్షమును మాకు అనుగ్రహించి అయ్యా ఈ సమయంలో నీ రెక్కలకి రెక్కల్లోకి రమ్మని పిలుస్తున్నాం. కోడి తన పిల్లలను రెక్కల కింద పిల్ల ఎన్నోసార్లు, ఇది ఆఖరిసారి కావచ్చు నాయన. మీ రెక్కల్లోకి రాని బిడ్డల్ని మీరే ప్రేరేపించమని వేడుకుంటున్నాం. మీ గాయపడిన చేతుల్లోకి రావాలా. మా కొరకు మీ ఎన్ని శమలు పడినావు తండ్రి. సిలువ మరణ, ఆ సిలువలో ఉండి కూడా 7 అద్భుతమైన సందేశములు మా కొరకు అందించినవే ప్రభు. మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ మీకు ప్రియమైన ఇష్టమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాం తండ్రి. ఆమె సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల ఈ వర్తమానమే వినిన బిడ్డలందరి హృదయ తలంపులకు ఆమెన్ ఆమె.
విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా ఆహా మహాత్మా అశరణ్య హవిమోచక వీరలను క్షమించు తండ్రి నేరమేమియుం కోరితిటుల నిన్ను చంపు క్రూరజనులకై ఆహా మహాత్మా ఆశరణ్య అవిమోచక నీవు నాతో పరదై సునా నీడేయుందో పవనుండ ఇట్లు పలికి పాపి దాచితి ఆహా మహాత్మా అశరణ్య అవిమోచక అమ్మాని సుతుడటంచు మరి ఎమ్మతో పలికి క్రమరాని జననీయంచు కర్త నుడితివి ఆహా మహాత్మా అశరణ్య హవిమోచక దేవా దేవా ఏమి వీడ నాడితి వనుచు శ్రీదేవ సుత పలికితి విశ్రమ చెప్ప సాఖ్యమా ఆహా మహాత్మా అశరణ్య హవిమోచక నాటంచు చెప్పితివి కదా ఇప్పగిది నీ బాధనంద నిమి నీకు ఆహా మహాత్మా అశరణ్య హవిమోచక శ్రమ ప్రమాద మూలను గొప్ప శబ్దమేతి సమాప్తమైన దంచు తెలిపి సమసితివి కదా ఆహా మహాత్మా అశరణ్య అవిమోచక అప్పగింతు తండ్రి నీకు నాత్మనంచును గొప్ప యార్పాటంబు చేసి కూలిపోతివా ఆహా మహాత్మా అశరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా ఆహా మహాత్మా అశరణ్య హవిమోచక